వేదిక మీద ఉన్న దైవజనులకి, విశ్వాసులకి, సభ నిర్వాహకులందరికీ క్రీస్తునామ శుభములు. కొంచెం డయస్మి సౌండ్ పెట్టన్నా. చిన్న ప్రార్థన చేసుకుని ఈ మూడో రోజు సభలోనికి మనం బయలుదేరిపోదాం. పరలోకమందున మా తండ్రి, గతించిన రెండు రోజులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ విలువైన మాటలు అందించినందుకు వందనాలు తండ్రి. ఈ చివరి రోజు మీ పిల్లలైన వారు మీరు సూటిగా అడుగుతున్న ప్రశ్నకు తగిన జవాబుదారీ విధానం కలిగి ఉండడానికి వారి మనసులను రేకెత్తించండి తండ్రి. తండ్రి, ఎవరికీ లేని ఈ భాగ్యాన్ని, ఎవరు అర్థం చేసుకోలేని ఈ స్థితిని తృణీకరింపబడిన మమ్మల్ని ప్రేమించి మీలో అయిన సమయానికి మీ వాక్కులకు మమ్మల్ని కట్టినందుకు వందనాలు తండ్రి. వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్నదాని ప్రకారం వారి జీవితాల్లో తగిన జవాబుని కలిగి ఉండడానికి మీరే మా అందరిని నడిపిస్తారని కోరుతూ మీ కుమారుడు మన రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరికీ క్రీస్తునామని మరొక్కసారి శుభాభివందనములు. ఈ మూడు రోజుల సభలో ఈ మూడో రోజు ముఖాముఖిగా ఒక ప్రశ్నతో మనం ముందుకు బయలుదేరదాం. క్రీస్తు విజ్ఞాన మహాసభలు అనే టైటిల్. ఈ ముఖ్యమైన సభలు ఇంచుమించు 2 సంవత్సరాల క్రితం నుండి జరగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. డేట్స్ కుదరక, పరిస్థితులు అనుకూలించక, ఆ తర్వాత ఇప్పటికీ కుదురుబాటు కాలం. అయినా పరిసర ప్రాంతాల్లో వరుసకు తాకిడి గురవుతున్న దేవుడు ప్రేమించి ఇక్కడ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా విలువైన సంగతులు మనకు అందిస్తున్నారు. ఇక ఈరోజు క్రీస్తు విజ్ఞాన మహాసభ, ఈ సభ క్రీస్తుదేనా? ఎస్, ఇది క్రీస్తుదే. క్రీస్తుకి మిగిలిన వారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అన్న ప్రస్తావించినట్లుగా కొంచెం డయస్మి సౌండ్ పెట్టిన నా ముందున్న సహోదరుడు ప్రస్తావించినట్లుగా మిగిలిన దేవుళ్ళకి ఈ దేవుడికి చాలా ప్రత్యేకత ఉంది. మిగిలిన వారు మిగిలిన గాథల్లో దేవుళ్ళుగా పిలువబడ్డారు, గా లేరుగా. మిగిలిన వారు దేవుళ్ళుగా, ప్రభువులుగా, దేవతలుగా పిలువబడ్డారు. వారికి ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే, వారు అడిగే కొలమానాలు వేరు, ఆ గాథలలో ఆ కథలలో వారేమడిగారు, ఏవో అడిగారు, వస్తువులని, పండ్లని, పలహారాలని, తలనీళ్ళని, అవని ఇవని ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ బైబిల్ దేవుడు చూటిగా అడిగాడు ఒకే ఒక్క మాట. ఆయన అడిగేది వస్తువులు కాదు, ఆయన అడిగేది ఆస్తులు కాదు, ఆయన అడిగేది ఈ లౌకిక సంబంధమైనది ఏది ఆయన అడగడు. మరి ఆయన అడిగేది ఒకే ఒక్క ప్రశ్న. ఆ ప్రశ్న ఒక వ్యక్తిని సంధించాడు మొదటి శతాబ్దంలో. అది సార్వత్రికంగా అందరికీ సంబంధించినది. చూద్దాం యోహాను సువార్త. అందరూ బైబిల్ చూడాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం నుండి 15:15. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతుర్ని చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు,
అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. సుపరిచితం సందర్భం ఇప్పుడు బాగా వినండి. సీమోను కుమారుడైన పేతురు ఇంకొక ప్రశ్న నేరుగా అడుగుతున్నాను, ఏమన్నా తెలుసా? ఏంటి ప్రభువా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మిగిలిన దేవుళ్ళకి ఈ దేవుడికున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన అడిగేది ఒకే ఒక్కటి, యు లవ్ మీ, నన్ను నువ్వు లవ్ చేస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? నేను నేరుగా నిన్ను అడుగుతున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయనకి నీ ఆస్తులు అవసరం లేదు, ఆయనకి నీ వస్తువులు అవసరం లేదు, నీ దగ్గర ఉన్నది ఏది ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ ఆయన ఇచ్చినవి కదా. ఆయన ఇచ్చినవి మరలా ఆయనకి ఎందుకు? నీ ఆరోగ్యం ఆయనకు అవసరం లేదు, నీ గౌరవ ప్రతిష్టలు ఆయనకు అవసరం లేదు, నీ ఆస్తులు ఆయనకు అవసరం లేదు, మరి నీ హృదయంలో ప్లేస్ కావాలి ఆయనకి. యు లవ్ మీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిటర్ ఎస్ మై లార్డ్. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభువా. ఈ సందర్భం చదువుతున్నప్పుడు పేతురుకి ప్రభువుకి సంబంధించింది గనక సందర్భం చక్కగా రమ్యంగా భలే అనిపిస్తుంటుంది. కానీ ఒక్కసారి పేతురుని పక్కకు పెట్టి ఆ పేతురు స్థానంలో నిన్ను నన్ను ఈరోజు నేరుగా అడుగుతున్నాడు, మిస్టర్ జేమ్స్ నన్ను ప్రేమిస్తున్నావా? కంగారు పడుతుంది. మిస్టర్ అర్జున్ రాజ్, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకెవరున్నారు? మరియా, మగ్దలేని, ఇంకా ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో అందరినీ అడుగుతున్నాడు ముఖాముఖిగా. ఈరోజు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రశ్న మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆ ప్రశ్నకి మనం తగిన వారం కాం, దానికి మనం ఆన్సర్ ఇవ్వలేం. ఎస్ మై లార్డ్, ఐ లవ్ యూ, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని మనం అనలేం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన ప్రేమ కలాపాలు వేరు, మనం ప్రేమిస్తున్న వేరు, మన ఆశలు వేరు, మన లక్ష్యములు వేరు, మన కార్యకలాపాలు వేరు. పేతురుని నేరుగా అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు తెలుసా? సూక్ష్మంగా చదవాలి ఆ పదాలు. 15వ వచనం, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరు కంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? వీరు కంటే, ఆ ప్రశ్న చూసారా ఎలా ఉందో, వీరు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎవరికంటే? లోకస్తుల కంటే? నో నో నో, లోకస్తుల కొరకు కాదు. మరి తన చుట్టూ ఉన్న రే శిష్యుల బృందం, విశ్వాస బృందం, భక్తుల బృందం వారితో కంపేర్ చేస్తున్నాడు. ఎవరెవరు ఉన్నారు ఆయన చుట్టూ? ఆ మొదటి వచనం చూడండి, బైబిల్ చూడాలి, అందరూ దిక్కులు చూస్తున్నారు. 21వ అధ్యాయం మొదటి వచనం, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, సీమోను పేతురును, దిటుమానబడిన తోమాయు, గలాలియాలోని కానా ఊరు అడగు నతానియేలును, జబదయ ఇద్దరు కుమారులు అనగా యాకోబు యోహానును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును. టోటల్గా మనకు కనిపిస్తుంది ఎవరు ఆయన చుట్టూ ఉన్నది. ఈ ప్రశ్న అడిగే సమయానికి ఎవరున్నారో తెలుసా? నమ్మిన దాని కొరకు ఎంత దూరమైన పరిగెట్టి ప్రాణమిచ్చే తోమా ఉన్నాడు పక్కన. ఎంత దూరం జర్నీ చేశాడో తెలుసు తోమా? మిడిల్ ఆసియా,
జెరూసలేము నుండి ఇండియా వరకు ప్రయాణం చేశాడు. ఎందుకు? తన నమ్మిన దాని కొరకు ఎంత దూరమైనా వెళతాడు, తన నమ్మిన ప్రభు కొరకు ఏదైనా చేస్తాడు, నమ్మిన ప్రభు కొరకు ప్రాణమే ఇచ్చాడు. ఇప్పుడు అలాంటి తోమాను పక్కన పెట్టి అడుగుతున్నాడు పేతుర్ని, మిస్టర్ పీటర్, ఎస్ మై లార్డ్, తోమా కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? ఎలా ఉందా ప్రశ్న? ఇప్పుడు ఆ రింగులోనికి మనం తెచ్చాడు అనుకోండి, ఆ రింగులోనికి, ఆ బౌండరీలోనికి మనం వచ్చామనుకోండి, మనల్ని అడుగుతున్నాడు జేమ్స్, అపోస్తుల కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తావా? ఆ ప్రశ్న పెద్దయిపోయింది నాకు. ఇప్పుడు నన్ను అడుగుతాడు, ఇక్కడ ఉన్న వారందరూ కంటే జేమ్స్ నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను అడుగుతున్నాడు, నీ చుట్టూ ఉన్న విశ్వాసులందరికన్నా, నీ సంఘంలో ఉన్న వారందరికన్నా, ఇంక్లూడింగ్ పాస్టర్ కన్నా, నన్ను లవ్ చేస్తున్నావా? లేదు ప్రభువా, జనరల్గా లవ్ చేస్తున్నాను అంటమ్మా. జనరల్ లవ్ ఏంటి? అందరూ చర్చికి వెళ్తారు, మనం చర్చికి వెళ్తాం. అందరూ పాటలు పాడతారు, మనకి పాట వస్తే పాట పాడతాం. అందరూ చప్పట్లు కొడతారు, మనము చప్పట్లు కొడతాం. అందరూ దేవుడికి మహిమ కలుగుగాక అనగానే హల్లెలూయా అనే ఒక పదాన్ని మనం వాడతాం. అందరితో కలిసిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇట్లా ఉంటే కుదరదయ్యా, మరి సంథింగ్ స్పెషల్, ప్రత్యేకత, ప్రత్యేకత నాకు కావాలి. పేతురు, తోమా కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇంకా నతానియేలు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? నతానియేలు అంటే ఏంటో తెలుసా? ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగినవాడు. ఎంత బాగుగా ఎరిగినవాడు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ నేనంటాను, నతానియేలు ధర్మశాస్త్రం నుండి మెస్సీయ కొరకు ఎదురు చూస్తూ ఊహాజాలంలో ఉంటున్నాడు. ఆ పేరుకు అర్థమే అది. నతానేలి అనగానే ఏంటో తెలుసు? రాబోతున్న మెస్సీయ కొరకు, రాబోతున్న మెస్సీయ కొరకు ఊహల్లో ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడా మెస్సయ్య, ఎప్పుడు వస్తాడా మెస్సయ్య అని ఎప్పుడు ఊహల్లో థింక్ చేస్తూనే ఉంటాడు లేఖనాలను. అలాంటి ఊహల్లో ఉన్నప్పుడు మేడి చెట్టు కింద నిలబడి ఊహిస్తున్నాడు నతానేలు. నువ్వేం ఊహిస్తున్నావో నాకు తెలుసు. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు అనగానే వెంటనే అర్థమైపోయింది నతానియేలుకి, అమ్మో, ప్రవక్తలు మొదలుకొని అందరూ నీతిమంతులు అందరూ ఎలుగెత్తి గొంతెత్తి ప్రవచనం ఎవరి కొరకైతే చెప్పారో ఆయన సాక్షాత్తు నా ముందుకే వచ్చాడు. ఆయన ఎవరో కాలు, ఇశ్రాయేలు ప్రభువా నీవేనా వచ్చితివి? ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నాడు. మరొక మాట ఉటంకిస్తూ ప్రభు అంటాడు, చెట్టు కింద ఉన్నాను అన్నందుకే ఎంత నమ్ముతున్నావే నతానియేలు, ఇంకా గొప్ప కార్యాలు చూస్తావయ్యా అన్నాడు. ఆశ్చర్యం. ఇప్పుడు మరలా రింగ్లోకి వద్దాం. మిస్టర్ పీటర్, నువ్వు నతానియేలు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు. నీ ముందున్న సీనియర్స్ ఎంతోమంది ఉంటారు, నీకన్నా ముందు ఎంతో మంది సేవలో అసూలు బాసిన వారు నీ పక్కనే కూర్చున్న వారు ఉంటారు. దేవుడు అడుగుతున్నాడు అందరికీ ఒకే ఒక్క ప్రశ్న, వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? మనకు అంత లేదు, మనకు తెలుసు. అంత ఉందా మనకి? దేవుడు అంటాడు మోస్ట్ సూక్ష్మంగా, ప్రత్యేకముగా మనల్ని అడుగుతున్నాడు. అంత ప్రత్యేకముగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈరోజు ఏమైపోయిందంటే, ఏదో సభలు పెట్టారు, 3 రోజులు విని వెళ్ళిపోతాం, అంతే మన కథ అంతవరకు. ఆదివారం ఆరాధనకి వెళ్తే ఏదో కొద్దిసేపు అయ్యగారిని మెప్పింపజేయడానికి, సంఘ పెద్దలు మెప్పింపజేయడానికి, మీ తల్లిదండ్రులకి కూత మెప్పుకరంగా ఉండడానికి కొంచెం ముసుకేసి యాక్టింగ్ చేసి వచ్చేస్తాం. ఇదే కదా మన భక్తి. ఈ జనరల్ లవ్లో కూడా మనకు పెద్ద మోసగాళ్ళు అవ్వడవచ్చు, అవునా కదా? ఎస్, దేవుడు అడుగుతున్నాడు సంథింగ్ స్పెషల్ ఉండాలి ఫిట్టర్, సంథింగ్ స్పెషల్, ప్రత్యేకత.
నన్ను ప్రత్యేకముగా వీరు కంటే ఇదిగో భవిష్యత్తులో యాకోబు నా కొరకు తలస్తాడు. తల యాకోబు నా కొరకు మొట్టమొదటి అపసాక్షి. నేను అడుగుతున్నాను పేతురు, యాకోబు కంటే ఎక్కువగా, ఎస్ మై లార్డ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యాకోబు కన్నా ఎస్, తోమా కన్నా ఎస్, నతానేలు కన్నా అవును ప్రభువా అది నీవే ఎరుగుతివి, యోహాను కన్నా ప్రభువా సమస్తమును ఎరిగిన దేవా అది నీకే తెలుసు. మీరు ఆ ప్రశ్నలు మీరు గమనించండి, ప్రభు 3 సార్లు సుమారుగా లేవనెత్తుతాడు ప్రశ్న. మొదటి ప్రశ్న అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆన్సర్ వచ్చింది ఎస్ ప్రభువా, సమస్తమును ఎరిగిన దేవా నిన్ను ప్రేమించింది అన్నప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయిపోయింది. మరలా నెక్స్ట్ మరలా అదే ప్రశ్న ఏంటది, ప్రభు మనసులో ఉన్నది ఏంటది? 2వసారి కూడా అదే ప్రశ్న, 3వసారి కూడా అదే ప్రశ్న, ప్రభు ఏమి ఇచ్చేయించుచున్నాడు, ఏమడుగుతున్నాడు? ఏదో ఉంది అక్కడ. సమస్తమును ఎరిగిన దేవుడు ఎందుకు అలా అడుగుతున్నాడు? ఆయనకి తెలియదా భవిష్యత్ హృదయాలు ఎరిగిన దేవుడికి తెలియదా? అయినా ప్రత్యక్షంగా ఎందుకు అడుగుతున్నాడు? శిష్యుల పాదాలకు అడుగుతున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించును అన్న, వాడెవడో కూడా ఆయనకు తెలుసు. అన్నీ తెలిసిన ప్రభువు, అన్నీ ఎరిగిన ప్రభువు ఇప్పుడు ఎందుకు ప్రత్యేకముగా మరలా బహిరంగంగా అడుగుతున్నాడు? ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా? సీక్రెట్ భక్తి ఒప్పుకోడు ఆయన, బహిరంగంగా ఆయన ఒప్పుకోవాలి. రహస్య క్రైస్తవ్యాన్ని ఆయన సపోర్ట్ చేయడం. మనసులో ఉంటే సరిపోదండి అంటే నహి జిందగీ అంటాడు ఆయన, కుదరదు ఈ జిందగీలో నువ్వు ఒప్పుకోవాలి. అరే మనసులో ఉంటే సరిపోదా? సరిపోదయ్యా. చాలా మంది చెబుతుంటారు ఏమని, దేవుడు మనసులో ఉంటే సరిపోదా అలా అనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆవిడ మనసులో ఉంటే సరిపోదు. ఆ మనసులో ఉందండి, నువ్వు మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో అంటావా అని చూడు. నువ్వే వండుకోవాలి, నీ ప్లేట్ నువ్వే కడుక్కోవాలి. అట్లా అనలేము అక్కడ. తనకి నీకున్న బంధం ఏంటో తెలుసా? ప్రత్యేకముగా ప్రత్యక్షముగా నీతో సహవాసము, అదే కదా బంధానికి రుజువు, అదే కదా ప్రేమకు రుజువు, అదే కదా జీవితానికి రుజువు, అదే కదా నిలువెత్తు సాక్ష్యం. ఇదే అడుగుతున్నాడు పేతురుని. పేతురు, సీమోను కుమారుడైన పేతురు, మనల్ని కూడా మన తండ్రుల పేర్లు పెట్టి పిలుస్తాడు. నీ దగ్గర ఆన్సర్ ఉందా? మన దగ్గర సమాధానం ఉందా? లేదు. ఎందుకో చెప్పనా? మనంతా 4 అది తీసేసి నతానీయులనండి, మన 4 అది ఏది అందరూ చేస్తే అది వెళతాం, గంటుంటాం, వస్తాం, పాటలు పాడతాం. అమ్మా నేను భక్తి చేసేసాను గంట అనుకుంటాం, ఆదివారం చూసి గంట మోగిన వెంటనే వచ్చేస్తాం ఇంటికి, అయిపోయింది భక్తి. దేవుడు అంటాడు నువ్వు నా ఫాలోవర్ కాదంట, నీవు నన్ను వెంబడిస్తున్న శిష్యుడవు కావు కానేరు. ఈ 3వ రోజు సభ ఇది మీకు ప్రత్యేకమైన తీర్పు. మిమ్మల్ని నేరుగా అడుగుతున్న ప్రశ్న ఇది, ఏం పాటలు పాడతాం? నీ పాట కొరకు ఎదురు చూస్తాడు అనుకున్నావా దేవుడైనా? నీ సంగీతం కొరకు ఎదురు చూస్తున్నాడు అనుకున్నావా దేవుడు? నీ వర్తమానాల కొరకు, నీ ప్రసంగాల కొరకు ఎదురు చూస్తున్నాడు అనుకున్నావా దేవుడు? నా ఆయనకు పాటలే కావాలనుకుంటే, ప్రసంగాలే కావాలంటే రాళ్ళు చేత కూడా పాటలు పాడిస్తాడు ఆయన. చర్చిలో చూస్తుంటాం కదండి యూత్ని, యవనస్తుల్ని ఇలా పాట పాడతారు, మళ్ళీ పక్కకు వచ్చి చెడు మాటలు మాట్లాడతారు. నువ్వా వర్షిప్ చేసేది, నువ్వా పనికిరాని దానివి, పనికిరానోడు. దేవునికి సంగీతములు వాయిస్తారు, పక్కకు పోయి నోటుకొచ్చిందల్లా మాట్లాడతారు. ఏ చేతులతో అయితే సంగీతములు వాయిద్యారో ఆ చేతులతోనే మరలా నీచమైన పనులు చేస్తారు.
దీని కొరక దేవుడు నిన్ను అడిగేది, ఈ పాటల కొరక దేవుడు అడిగేది. దేవదూతల కన్నా బాధపడేస్తావా నువ్వు? 24 అవర్స్ ఒకటే సాంగ్ వాటికి. ఏంటో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వాడు వారు పాడే పాటకి గడప కమ్ములు దద్దరెళ్ళిపోయా అంటే పునాదులు కదిలిపోయాయట. నీ పాటకే నువ్వే కదలవు, ఎవరో కదలరు, ఎవరో కదిలింపబడరు, ఎవరో మార్పు చెందరు. ఆ పాటల కన్నా నీ పాట కొరకేది. పాడేవాడు కాదు ఆయనకి కావాల్సింది, పాటించేవాడు. ప్రసంగం చేసేవాడు ఆయనకి కాదు కావాల్సినది, ప్రవర్తించేవాడు. అందరినీ నేరుగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరినీ దేవుని పక్షాన్ని నేను అడుగుతున్నాను, నువ్వు నిజముగా ప్రత్యేకంగా సంథింగ్ స్పెషల్ నీలో దేవుని కొరకు ఉందా? ఉంటే చెప్పు ధైర్యంగా, ఎస్ మై లార్డ్, వీళ్ళందరికన్నా ప్రత్యేకమైన వాణ్ణి నీ కొరకు నేను జీవించడంలో, నీ కొరకు నేను జీవించడంలో అందరికన్నా ప్రత్యేకమైన వాణ్ణి, అందరికన్నా ప్రత్యేకమైన వాణ్ణి. 3 సార్లు ఇదే ప్రశ్న అడగడండి, 3 సార్లు ఇదే ప్రశ్న. దేవుడు అంటాడు అందరికన్నా అంటే ఏంటో తెలుసా పేతురు? అది శిష్యులకు అర్థమైపోయింది, చెప్పకపోయినా నీ భార్య కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాలి, ఇంకా నీ కుటుంబం కన్నా ఎక్కువ నన్ను ప్రేమించాలి, ఇంకా ప్రభువా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వర్గం, నీ కులం, నీ చెత్త ఏదైతే ఉందో వాటన్నిటికన్నా ఎక్కువ నన్ను ప్రేమించాలి. ప్రేమించకపోతే నీవు నాకు పాత్రుడవు కావు. వీరందరికంటే ఇదా? ఎస్, అదే. వీరందరికంటే ఎక్కువగా అన్నది అక్కడ అపోస్తులకు మాత్రమే పరిమితం చేయకండి సందర్భం. ప్రభు ఎవరిని శిష్యులు అన్నాడో తెలుసా? ఇదిగో వీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను నాకు శిష్యులనుగా చేయండి. అవర్ క్రిస్టియన్స్. శిష్యత్వం అంటే ఏంటో తెలుసా? మరలా దానిలో ఉంది అర్థం, నాకన్నా ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించు, నాకన్నా ఎక్కువగా నువ్వెవరిని ప్రేమించకూడదు, నాకంటే ఎక్కువగా. దేవుడు సూటిగా అడుగుతున్నాడు, నీ ప్రియుడు నీ ప్రియురాలు కన్నా ఎక్కువగా నన్నే ప్రేమించాలి. క్రైస్తవ యువకుల్ని నేరుగా అడుగుతున్నాను, యవనస్తులారా మీ దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? మీకు ఎన్నెన్నంటే ఇష్టమో, మీకేమేమి ప్రేమకరమో, మీకేమేమి ప్రియతములో మీకు తెలుసో దేవుడు అడుగుతున్నాడు, వాటికన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తావా? నీకేమంటే ఇష్టం? నీకు సినిమాలంటే ఇష్టం. దేవుడు అంటున్నాడు, మిస్టర్ జేమ్స్, మిస్టర్ అర్జున్ రాజ్, శాకర్, ఇంకా ఎక్సెట్రా, బాబీ, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాడు, నా కొరకు నువ్వు సినిమాలు మానేయగలవా? లవ్ చేయగలవా? ఆయన అడుగుతున్నాడు. ఆయన క్రైస్తవ యువకుల్ని నేరుగా అడుగుతున్నారు. సండే వర్షిప్లు ఉండి మండే సినిమాకి వెళ్ళిపోయేవారు కదా ఆయనకు కావాల్సినది. అలాగైతే కుదరదురా అయ్యా, అది క్రైస్తవ్యం కాదు, నువ్వు క్రిస్టియన్ కాదు, నీకు ఇంకా ఏమి ఇష్టం? లోకంలో పడి తిరగడం అంటే ఇష్టం. దేవుడు అంటున్నాడు, తిరగడం మానేసి వాటికన్నా ఎక్కువగా నా కొరకు బైబుల్ చదవగలవా? ఎస్ మై లార్డ్, నేను చదవగలను అనగలవా? అరే రారా, ఎప్పుడు బైబిల్ పట్టు కూర్చుంటాను కానీ వస్తాను రా, నేల మూసేసి వెళ్ళిపోతామా? అరే రారా, ఊరు మీద గంగిరెద్దులా తిరుగుదాం అనగానే బయలుదేరిపోతాం. నవ్వుకోవడానికి ఒక మాట చెప్పిన సేమ్, అప్పుడప్పుడు ముద్రలేసి వదిలేస్తుంటారు కొన్ని వాటిని, బ్లాక్గా ఉంటాయి తొన్నపోతులు. అప్పుడప్పుడు సరదాగా మా ఫ్రెండ్స్ని అంటాను, నేను గేదెలో ఉన్నవారు ఏదవా, సేమ్ అలా తిరుగుతుంటారండి, అలా తిరుగుతుంటారు. అరే నిన్ను పెంచింది, నిన్ను పెద్ద చేసింది తల్లిదండ్రులైనా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్ అయినా, ఎందుకో తెలుసా? బలాదూరుగా తిరగడానికి కాదు దేవుడు అడుగుతున్నాడు. నీ తల్లిదండ్రులు అడగకపోయినా ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, వీటికంటే నీ శిఖారుల కన్నా, నీ సినిమాల కన్నా నువ్వేదో అని ఎవరైనా పడి తిరుగుతున్నావే, వారికన్నా నన్ను ఎక్కువ లవ్ చేయగలవా? ఆయన లవ్ చేస్తే ఏమవుతుందో తెలుసు, ఇవన్నీ కట్ అవుతాయి.
ఇవన్నీ కట్ అవుతాయి. సినిమాలుండో, సికారులుండో, తిరుగుళ్ళుండో, ఎవరో నీ కల్లోకి వస్తున్నారన్నవే వాళ్ళు రారెక్క. ఏ ఆయనే కల్లోకి వస్తానంటాడు. కలలోనూ నేనే, ఎలలోనూ నేనే, నేనే నువ్వు నన్ను లవ్ చేయగలవా ప్రభువా? నువ్వు రావట్లేదు కానీ నాకు ఎవరు వచ్చేస్తున్నారు ప్రభువా. దేవుడు అంటాడు, నువ్వు నా శిష్యుడకు కావు. హృదయం ఎలాంటిదో తెలుసా? నువ్వు ఎక్కువగా ఏది ఇష్టపడితే నువ్వు నిద్రపోయినప్పుడు అదే కల్లోకి వస్తుంది. నువ్వు ఎక్కువగా దేవునితో అయితే గడుపుతున్నావో అదే నీ కల్లోకి వస్తుంది. బెస్ట్ జోకుడు చెప్పనా? మాకు ట్రైనింగ్ జరిగేది పోలీస్ ట్రైనింగ్లో. ఉదయం 4:30 లేపేసేవారండి. ఇంక ఇష్టం లేకపోతే లేచిపోవడమే తప్పదు కాదు. నేను జాబ్ రాకముందు 10:30 లేచేవాడిని. నన్ను ఎదురైపోయింది ఉద్యోగం వచ్చాక. 4:30 లేపేవారు. 4:30 లేదు, పక్కగా నీట్ యూనిఫామ్తో బేస్ లైన్ మీదకి 4:30 నిలబడాలంతే. ఈజీ లేసే సమయానికి ఎవడ తొక్కొచ్చిన అందరికీ అయిపోద్ది పనిష్మెంట్, పైకెత్తుకుని మరిగెట్టడమే. ఎవడు మిస్ అయ్యాడు అనుకోడు, రే నీ వల్ల మాకు పనిష్మెంట్. నెక్స్ట్ బ్యారక్ అంటే ఒక గుడారంలో ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత అందరూ ఏం చేస్తారు తెలుసా? నిద్రపోయిన తర్వాత కంబలు అంటే దొప్పడేసి కొట్టేసి వెళ్ళిపోతారు అంతే. నిజం, ట్రైనింగ్లో జరుగుతాయి ఇవన్నీ. నీ వల్ల రా మాకు, నీ వల్ల పనిష్మెంట్. అందుకే ఏడీఏలు ఇచ్చే పనిష్మెంట్ కన్నా, అక్కడ ఇచ్చే మాస్టర్స్కి ఇచ్చే పనిష్మెంట్ కన్నా ఏళ్ళతో పడలేక అందరూ టయానికి లెగిసి పాపం ఉదయం ఏం చేయాలి తెలిసి అప్పుడే నూనె గడ్డాలు మీసాలు వస్తాయి కదండి. పాపం ఏకాదిగా గీసేసిన గీతలు పెట్టేసుకుంటారు అందరూ. అలా రక్తం గారుతున్నప్పుడే బేస్ లైన్ మీకు వచ్చేస్తాం అందరూ. వచ్చేసి నిలబడినప్పుడు 4:30 నుంచి సాయంత్రం 7:30 వరకు ఒకటే డ్రిల్లు మాకు కదాంత లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పీచిలడగా పీచే ముడ్ అని చెప్తారు అమ్మా. నువ్వు వెనక్కి తిరగరా అయ్యా అని దాని అర్థం. మొత్తం డ్రిల్ 4:30 దగ్గర నుండి 7:30 వరకు ఇదే మధ్యలో లాండర్ క్లాసులు పెడతారు, అవి అయిపోతాయి. ఎప్పటి డ్రిల్ ఉంటుంది అవి అయిపోతాయి. సాయంత్రం వరకు మాకు మోగేది చెవుల్లో ఏంటో తెలుసా? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అదే గుర్తుండిపోయి నిద్రపోయే కొంతమంది ఏం చేసేవారు తెలుసా? పీచిలడగా పీచే ముడ్డానివారు ఎప్పుడు నిద్రలో చూసారా? నిద్రలో కూడా ఏం చేశారు? కథాంతాలు చేసేవారు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనేవాడు ఏమైంది? ఇక్కడ జీవితం 9 నెలల అంకితం అయిపోయింది. ఓ నిద్రలో కూడా మాకు డ్రిల్లే తిరిగేదండి. ఇంకెవ్వరు లేరు ఇక కళ్ళు. ఆధ్యాత్మిక జీవితం కూడా అదే, భక్తి జీవితం కూడా అదే. దేవుడు నేరుగా అడుగుతున్నాడు, కలలోనూ నేనే, ఇలలోనూ నేనే, నువ్వు నాతోనే ఉండాలి, ఉంటావా, నన్ను ప్రేమిస్తావా, నాతో ఉండగలవా, నీ భార్య కన్నా, నీ పిల్లల కన్నా, నీ స్నేహితుల కన్నా, నీకు ముఖ్యమైన వ్యక్తులు వస్తువులను ఎవరంటున్నావో వారందరికన్నా 24 అవర్స్ నా కొరకే నువ్వు డిస్కషన్ చేస్తూ, నా కొరకే నువ్వు ఆలోచిస్తూ, నా కొరకే నువ్వు తప్పించిపోగలవా? అలా అయితే నేను అంటాను, నువ్వే నా శిష్యుడు, నువ్వే నాకు కావలసిన వాడివి, నీతోనే నేను ఉండాలనుకుంటున్నాను అంటాడు. అందుకే పాత నిబంధన దగ్గర నుండే ఈ ప్రేమ భావజాలాన్ని సన్నటి గీతలుగా ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. సామెతల గ్రంథం, అందరూ బైబిల్ చూడాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎతుకువారు నన్ను కనుగొందరు చాలు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, ప్రేమించకుండా నేను ఉండలేను, నా వల్ల అవదు అంటున్నాడు ఆయన. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించేవారు నన్ను జాగ్రత్తగా ఎతుకువారికి నేను దొరుకుతాను, నేను కనబడతాను. ప్రేమించేవారి మధ్య ఎలా ఉంటుంది తెలుసా? నిజానికి ప్రేమలు కాదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? లవ్ మ్యారేజ్ జరిగిన తర్వాత కొట్టేసుకుంటారు చూసారా? తర్వాత ఆఫ్టర్ 3 మంత్స్ 3 ఇయర్స్ పేరుకి అది ఏ పిల్ల తెలుసా? లవ్ మ్యారేజ్. నాట్ లవ్, లవ్ ఉండదు ఇక. లవ్ మ్యారేజ్లో ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ బాగానే ఉంటారు, తర్వాత గొడవలు వస్తాయి. ఇదిగో చెప్పిన
ఎలా ఉంటాయి చెప్పనా? లవ్. ఇక్కడ మనం మాట్లాడుకునేది ప్రేమే, ఇక్కడ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నది ప్రేమే. ఎందుకు గొడవలు వస్తాయంటే, కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు వస్తారు ఈ జంటలు అందరూ. ఆ గొడవ ఏంటో చెప్పనా? ఏమైందమ్మా, ఎందుకు ఆయన మీద అలా కసు పుస్తున్నావు? ఆయనతోనే కదా నువ్వు తిరుగో, ఆయన్నే కదా మనవాడో, ఆయన కొరకే కదా వచ్చేసావు. ఎందుకు ఇప్పుడు గొడవలు వస్తున్నాయి అంటే, వాళ్ళు అంటారు వారు అడిగే ప్రశ్న, వారు అడిగే ప్రశ్నకి వారు ఇచ్చే ఆన్సర్కి మనకు తక్కువగా ఉండొచ్చేమో, కానీ ఆ ప్రశ్నకు ఎదురెళ్ళి నిలబడు అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? పెళ్లికి ముందు నన్ను ఎలా లవ్ చేసేవాడో తెలుసండి, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదండి. అబ్బో, మరి ఇప్పుడు ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగితే తిడతాడండి నన్ను. అదేనండి మా గొడవ. ఈవిడ అడిగేది ప్రశ్న బాగానే ఉంది, ఈవిడ అడిగేది న్యాయపరంగా ఉంది. అంతకుముందు అన్నీ చెప్పేవాడు ఈ బంగారం, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, అదిరా ఇదిరా, వాళ్ళ పిలుపులు చూస్తే మనకు పిచ్చెక్కిపోద్ది, అదిరా ఇదిరా అదిరా అని చెప్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు అంటారు, వాడు అంటాడు బంగారం అండి ఇంకా. ఏమంటాడు తెలుసా? ఏదో ఓటం వేసుకుని ప్రతిసారి నన్ను ఎందుకు ఇలా చెప్పి తింటో, వస్తానని చెప్పిన పెడపో అని అంటాడండి. వెంటనే ఏడుస్తూ పెడతాడు. అక్కడే అక్కడ ఏముంటుంది తెలుసా? అదిగోనండి నాకు ఇంపార్టెన్స్, ఆ పదం మర్చిపోకండి, ఇంపార్టెన్స్ నాకు తగ్గించాడు, నాకు ఇవ్వట్లేదు, నాకన్నా ఈయనకి ఉద్యోగం ఎక్కువైపోయింది. మొదలెడుతుంది ఇక, నాకన్నా ఈయనకి ఏదో తిరగడం ఎక్కువైపోయింది, నాకన్నా వారు ఎక్కువైపోయారు, నాకన్నా ఇది ఎక్కువైపోయింది, నాకన్నా పరిస్థితులు ఎక్కువైపోయాయి, నాకన్నా ప్రభు అదే అడుగుతున్నాడు. మిస్టర్ ఫేటర్, వీటన్నిటికంటే వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? భార్య భర్తల మధ్య వచ్చే ప్రశ్న, ప్రేమికుల మధ్య వచ్చే ప్రశ్న ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, వీటన్నిటికంటే ఎక్కువగా. గొడవలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? ఇంపార్టెన్స్ తగ్గిపోయినప్పుడు. అప్పుడప్పుడు చూసారా కాపురాల్లో కూడా గొడవలు వస్తుంటాయి, నేరుగా వచ్చి తనతో మాట్లాడకుండా, ఎవరితో, వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా సరాసరి భార్య దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, నాకు తెలుసురా నువ్వు మారిపోయావని, పాతికేళ్ళుగా నేను పెంచాం, ఈరోజు మధ్యలో వచ్చిన ఇది ఎక్కువైపోయింది. ఎవరు కోళ్ళు, ఇది ఎక్కువైపోయింది, అమ్మ చాలా ఫీల్ అవుతుంది. ఎందుకు నువ్వేమన్నా అవసరంలా, జస్ట్ నీ భార్య దగ్గరికి వెళ్ళే ముందు అమ్మా నేను తెచ్చాను నువ్వు కొంచెం తిని తనకి ఇవ్వు, ఆ మాట చాలు, అదే అడుగుద్దు, నువ్వు తెచ్చింది అడగడం కాదు అక్కడ కదా. నువ్వు నేరుగా మొట్టమొదటిసారి ఆమెను పలకరించాలి, ఆ పలకరింపే తనకు చాలు, అది ఇంపార్టెన్స్, అది అడుగుద్ది మీ అమ్మ, అది అడుగుద్ది నీ తల్లి. కానీ మనం అది చేయం. పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల్ని పక్కకు దోసి మధ్యలో వచ్చిన వారి వరకు ముందుకెళతాం, వెనకున్న వీరు చిరునవ్వులు నవ్వున వెనక మాత్రం పక్కకు వెళ్ళి వాడు మనల్ని దూరం చేస్తున్నాడండి అంట. ప్రభు అడుగుతున్నాడు, మిస్టర్ పీటర్ నీకు ఆయుస్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేను. నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? పేతుర్ని కదా నిన్ను నన్ను కూడా. నేను ఈరోజు నిన్ను ఆరోగ్యంతో నిలబట్టి నీ కుటుంబాన్ని ఇచ్చి పిల్లల్నిచ్చి నీకంటూ ఒక భవిష్యత్తునిచ్చి నేను నిలబెట్టింది ఎవరు అనుకుంటున్నావు? నేను. వీటన్నిటి నడుమ అడుగుతున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యువత యువకులు బాగా వినండి, ఒక దృశ్యం చూద్దరు కానీ, తల్లిదండ్రులు ఉంటారు కదా, అంటే చాలా ప్రేమిస్తారండి పిల్లలు నిజంగానే. ఆడపిల్ల పుట్టిందనుకోండి, అది పుట్టిన వెంటనే అనుకుంటాడు తండ్రి మనసులో, పైకి చెప్పర్లేండి, దీనికి చక్కటి భర్త తెచ్చి చేయాలి, కష్టమైన నష్టమైన నా కిడ్నీ అమ్మేసైనా సరే దీనికి మంచి భార్య, మంచి క్షమించండి మంచి భర్తను తీసుకురావాలనుకో. కానీ తర్వాత ఏమవుతుందో తెలుసా? ఏ గుడ్డల మీదకి ఎక్కైతే ఆడుకుందో, ఏ కౌగిట్లయితే ఉండి తను చిన్ని చిన్ని బుల్లిబుడి అడుగులేసి ఆడుకుందో, ఆ కూతురు ఎదిగిన తర్వాత తండ్రిని అంటది, నా జీవితం నా ఇష్టం, మధ్యలో మీరెవరు అని అడుగుతుంది. చూసారా ఆ మాటకి ఏమైపోవాలండి తండ్రి? నీ జీవితం ఇదే మాట, ఇదే భావజాలం నీకుందని ఆదిలోనే నాకు తెలిస్తే తల్లి ఒక్క వడ్డి గింజ చాలరా,
నేను చంపేయడానికి. నీ భవిష్యత్తు నాదనుకున్నాను, నీ ఊహలు నావనుకున్నాను, నీ జీవితమే నా జీవితం అనుకున్నాను, నీలో నన్ను చూసుకున్నాను, నాలో నువ్వు ఉండాలనుకున్నాను. మధ్యలో వచ్చి ఈ 25-30 సంవత్సరాలు పెంచిన నన్ను మరిచి మధ్యలో ఎవరో వచ్చారని ఈరోజు నీ ఇష్టం అంటావా? తట్టుకోలేడు తండ్రి. తల్లి, చాలాసార్లు చెప్తాను ఈ మాట, మళ్ళీ గమనించండి తల్లులట, పాప పుట్టిన దగ్గర నుంచి బావు పుట్టిన దగ్గర నుంచి వారే భవిష్యత్తు అయిపోతారండి వాళ్ళకి పిల్లలు. మీరు గమనించండి, అంతకుముందు తన యజమాని ఇంటికి వస్తున్నాడు అనుకోండి, 1 కిలోమీటర్ దూరంలో ఉండగానే ఇక్కడ రెడీ అయిపోద్ది ఇవిడ ఎడప దగ్గర. ఆయన వస్తున్నారు స్మైల్తో వెల్కమ్ చెప్పాలనేసి. ఈ మధ్య స్మైలు లేవు, ఎడుపు మొఖాలు అన్నీ, అప్పుడు ఉండేవి పూర్వం చక్కగా నవ్వేవారు. ఆవిడ ఎంత కష్టపడినా ఇంటి దగ్గర ఇంటికి వచ్చేసరికి ఆవిడ చిరునవ్వుతో వెల్కమ్ చెప్పేది. ఇప్పుడు నైటీ అంటే ఏంటి, నైట్లు వేసుకునేది, అది పగలు కూడా వేసుకుని కనబడుతుంటారు. తప్పమ్మా, అది అట్లా చేయకూడదు. నీకు ఇన్ని జిడ్డు ముఖం ఇప్పుడు ఎలా కనబడితే అక్కడ పక్కకు చూస్తారు. సైకాలజీ, నువ్వు ముందు నీ ఇంట్లో నీ వాడికే నువ్వు బాగా కనిపించాలి. ఊరెళ్ళినప్పుడు కాదు ముత్తావడం, మర్చిపోకు. ఆయన చెడిపోవడానికి కారణం కూడా నువ్వే. నువ్వేది అనుకుంటున్నావు, ఆయనకు నువ్వు నచ్చాలి. నీ ముఖ కవలికలు, నీ భావజాలం ఆయనకి నచ్చాలి. నువ్వు ఆయనకి నచ్చేలా ఉండవు, పెళ్లికి ముందు ఆయనకి నచ్చేలా ఉంటావు. ఇంటికి వచ్చిన తర్వాత శివుడు ముక్కు నైటీ, పగల కూడా నైటీ అది వేసుకున్నట్టు ఇటు తిరిగితే ఇంకేంటి, ఇక చాలు నీ జిడ్డు ముఖం దాని అనుకుంటాడు. ఆ తర్వాత బయట ఇంకా చాలా రంగులు కనపడుతుంటాయి వాడికి. కానీ ఆ తర్వాత ఎంతో ఎదురు చూస్తుంటుందే, పూర్వం ఎదురు చూసేవారు స్త్రీలు. ఆ తర్వాత తల్లులు ఏం చేస్తారు తెలిసే, పిల్లలు పుట్టిన తర్వాత ఆయన కొరకు ఎదురు చూడరు. అన్నం పెట్టవే, పెట్టుకుని తినండి అంటది. ఎఫ్ఎం వచ్చేస్తుంది, అన్నం పెట్టు అంటే ఏమన్నా పెట్టుకుని తినండి. ఏ పెట్టవా, ఇడికి పాలిస్తారా అని అడుగుతుంది. సర్లే అంటాడు. పాప ఏడుస్తుంది, పాప ఏడుస్తున్నాడు. సమస్తం ఎవరైపోతారు తెలుసు, ఇక పిల్లలు. లవ్ సేంజ్ అయింది. తల్లిదండ్రులైన దేవుడైన ఒకే ఒక్క మాట, నాకన్నా మధ్యలో వచ్చిన వారు నీకు ఎక్కువ అవుతున్నారు కదో, నేను వినను, అది సహించను, అది నేను పట్టించుకోను అనుకోకు, నీ ముఖం కూడా చూడనట్టు. చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ తెలియట, నన్ను అడిగితే అసలు లవ్కి డెఫినేషన్ అంటే ఎవరో తెలుసా, తల్లిదండ్రులే. మీ రియల్ హీరోస్ ఎవరో తెలుసా మీకు, ఆ బట్టలు చింపేసుకునే వాళ్ళు గారు తెరల మీద, అది చింపేసుకుంటారు కదా ఈ మధ్య, అది కూడా ఫ్యాషన్. ఒకప్పుడు బట్టలు, ఎవడికి బట్టలు లేవో ఎవడికి బట్టలు ఉన్నాయో తెలిసేది, ఇప్పుడు ఎవడికి బట్టలు ఉన్నాయో ఎవడికి బట్టలు లేవో కూడా తెలియదు, ఎందుకంటే అందరూ చిరిగిపోయి ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్లు చిరిగిపోయినా నో ప్రాబ్లం, అదొక ఫ్యాషన్ అంతే కదా. చిరిగిపోయినా బాధపడాల్సిన అవసరం లేదు, ఫ్యాషన్. దాన్ని ఏమంటారు, టోన్ జీనా, ఏదో అంటారులేండి, ఏదో ఒక జీన్, టాన్ జీన్, జీన్లు అంటే ఒక సందర్భం వచ్చింది చెబుతాను. జీన్సు ప్యాంట్లు వరకు మీరు చాలా ఫ్యాషన్ అనుకుంటారు కదా పిల్లలందరూ, వినండి చెప్తాను. అవేంటనుకుంటారు, జీన్స్ కౌబాయ్ స్టైల్, కౌబాయ్ స్టైల్ అంటారు చూసారు. కౌబాయ్ అంటే నువ్వు ఏదో అనుకోకు, నువ్వు ఏదో ఊహించుకుంటావు, క్యాపో పిస్టలో అదంతా ఏంటనుకుంటున్నావు. కౌబాయ్ అంటే ఆవులు కాసేవాడు అని అర్థం. వాళ్ళకి మాపు కాగడానికి, పగలో రాత్రులు ఆగడానికి దళసరి గొడ్లేసి తిరిగేవారు. మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే బట్ట, అవే జీన్స్. ఇప్పుడు అవి ఫ్యాషన్ మనకి. వాడు ఒకే ప్యాంటు ఏసీ 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 సంవత్సరాల తర్వాత అదే ఏసీ తిరిగి సిరిగిపోయేది, అది ఏమైంది, ఫ్యాషన్ అయిపోయింది. ఆడేదో సిరిగిపోయింది తెలుసుకుంటే మనం కూడా అదే సిరిగిపోయింది తెలుసుకుంటాం. ఇదా ఫ్యాషన్, ఇది ట్రెండ్ ఈరోజు. చదువుకునే వాళ్ళు కూడా కౌబాయిలు అయిపోతున్నారు, మీరు ఏం చేస్తాం ఈ పరిస్థితుల మధ్య. లోకంలో వాతలేసుకుని తల్లిదండ్రులు కష్టపడి చదువుకోరా చక్కగా, మాలాంటి కష్టం నీకు ఉండకూడదు. మా తల్లి, మీ అమ్మ, నేను కష్టపడుతున్నావు, నువ్వు చక్కటి భవిష్యత్తులో, నువ్వు రాబోతున్న నీ కుటుంబంలోనికి నువ్వు గౌరవప్రదంగా నువ్వు వెళ్ళాలమ్మా, నువ్వు చదువరిగా మంచి స్థాయి కలిగిన దాని. కానీ తల్లి, తల్లిదండ్రులు ప్రేమించి పిల్లల్ని కాలేజీకి స్కూల్కి పంపిస్తే ఇలా పోయి ఎలగబట్టేది ఏంటో తెలుసా, వీళ్ళు చేసే కార్యాలు ఏంటో తెలుసా, చదువు పక్కకు తోలేసి తల్లిదండ్రుల ప్రేమను పక్కకు తోసేసి వారికంటే ఎక్కువగా లోకంలో పడుదిరుగుతున్న వ్యక్తుల్ని లవ్ చేస్తున్నాం అంటారు.
అది లవ్, అది ప్రేమ. మీ రియల్ హీరో ఎవరో చెప్పనా? ఇదిగో నీకు ఏం తెలియట్లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 5 చెప్పాడు నాకు బాగా నచ్చింది. నీ రియల్ హీరో ఎవరు నీకు తెలియాలి, మీ ఫాదర్. ఒకరోజు నాన్నకి ఎకరం భూమి ఉండేదట. పండక్కి అందరూ బట్టలు కొనుక్కునేవారు, వీళ్ళకి మాత్రం పాత బట్టలే ఉండేవి, ఎందుకంటే భూమి ఎకరమే ఉందన్నారు. అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు, వీళ్ళ ఇంట్లో మాత్రం తగు మాత్రమేగా సెలబ్రేషన్ జరుగుతుంది. ఎప్పుడు నాన్న మీద పెద్దోడు కస్సు బుస్సుమనేవాడు, ఎప్పుడు మీరు ఇంతే డాడీ, మీరు అందరితో కలిసి ఉండరు, మాకు ఏ కోరికలు తెచ్చరు, మీరు ఏమి కొనరు అనేసి. తర్వాత నాన్న కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చాడు. అప్పుడు ఆ పోస్టింగ్ ఎవరికి ఇచ్చారు తెలిసా? పెద్దోడికి ఇచ్చారు. అప్పుడు ఆడు ఏం చేశాడు తెలుసా? వెంటనే ఎకరం అమ్మేసి మిగిలిన అన్నదమ్ములకి చెల్లెలకి ఒక్కొక్క బైకు, ఇంకా ఏవైతే వస్తువులు కావాలో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్లు అన్నీ కొనిచ్చేశాడు. అప్పుడు నాన్న దగ్గరకు వచ్చి అన్నారు, చూసావా నాన్న, ఎప్పుడైనా మమ్మల్ని ఇలా ప్రేమించావా? వాడు చూడండి, 1 కూడా కాలేదు నాకు బైక్ కొనిచ్చాడు అన్నయ్య అంటే వాడే అని చెల్లి అంటుంది, తమ్ముడు అంటున్నారు. విషయం ఏంటంటే బండి అయితే ఇచ్చాడు కానీ అందులో పెట్రోల్ ఎవడేస్తాడు రా అయ్యా, వాషింగ్ మిషన్ అయితే ఇచ్చాడు, కరెంటు బిల్ ఎవడ కడతాడు, వస్తువులన్నీ కొనేసాడు, దాన్ని ఫైనాన్స్ కట్టేది ఎవడు, అది తీర్చేది ఎవడు, ఒక పక్ష ఒక పక్కన ఇవన్నీ మెయింటెనెన్స్ చేస్తూ మరో పక్కన కుటుంబాన్ని నడిపించడం అంటే సవాల్. ఓ పక్క ఇవన్నీ నడిపిస్తూ మరొక పక్క ఇంత కష్టం మీకు కనబడనివ్వకుండా 3 మీకు 5 నోట్లోకి వెళ్ళేలా ఏ రోజు లేకుండా చేయలేదే, ఇది సవాల్. బండి కొన్న నీకే పెట్రోల్ సంపాదించలేకపోతున్నావు, నీకు 3 భోజనం ఎలా తెచ్చాడు అనుకుంటున్నావు? ఓ పక్క నిన్ను చదివిస్తూ, ఓ పక్క నీకు అనారోగ్యం వస్తే అప్పు చేసి అవి తీరుస్తూ మరలా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంత కష్టపడి నిన్ను తల్లిదండ్రులు తీర్చిదిద్దితే మీ నాన్నకి మెయింటెనెన్స్ రాదంటావా? మీ అమ్మకి భవిష్యత్తు తెలియదంటావా? వాళ్ళ ముందు పుట్టారా మనం ముందు పుట్టామా? జీవితం వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడు అన్నాడు పెద్దోడు, మా నాన్న చాలా గ్రేట్ అని. ఎందుకంటే అర్థమైపోయింది అసలు విషయం, మా నాన్న చాలా గ్రేట్. చిన్నోడికి నీలాంటి వాడు నాలాంటి వాడికి అర్థం అవక ఆ గ్రేట్ లేదు ఈ గ్రేట్ లేదు, ఇంకో గ్రేట్ ఉంది. ఆ గ్రేట్ ఏంటంటే ఆ పిల్లంకే తిరుగుతుంటాడు. అలా తిరిగి తిరిగి ఏమైపోయాడు ఒకటి చూడండి, ప్రేమ అనే మాయలో తిరిగి తిరిగి ఆ కుమార్తె తల్లిదండ్రులను మోసం చేసింది. ఈ కుమారుడు తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఈ అమ్మాయి వెనక్కి తిరిగారు. చివరికి ప్రేమ విఫలమై నాకంటే ఎక్కువగా అన్న తల్లిదండ్రుల భావాన్ని, దేవుని భావాన్ని మర్చిపోయి చివరికి ఆ పాప జీవితం అర్ధాంతరముగా లేత మొగ్గగా ఉన్నప్పుడే ఎలా వాడిపోయిందో ఒకసారి చూడండి. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతుని చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, ఆ మాట ఎలా ఉందో చూడండి, అంతమంది అక్కడ ఉండగానే ఎవరి వైపు ఆయన చూశాడట? పేతురు వైపు. ఆ రోజు ఎలా ఉంటుంది చెప్పనా? దేవుడే ఈరోజు మనతో ముఖాముఖిగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పనా? అందరూ ప్రభు వైపు చూస్తే ప్రభు నేరుగా నీ వైపు చూస్తున్నాడు, నిన్ను నేరుగా అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అందరి కళ్ళు ఆయన వైపు, ఆయన కళ్ళు నీ వైపు. చెప్పగలిగే ధైర్యం ఉందా? యవనస్తులుగా మీరు చెప్పగలిగే ధైర్యం కలిగిన సమాధానం మీ దగ్గర ఉందా? విశ్వాసులుగా ఆధ్యాత్మిక కొలమానంలో వీరందరికంటే, ఈ విశ్వాసులందరికంటే, సంఘస్థులందరికంటే, నా చర్చిలో ఉన్న వారందరికన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా అని ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేమా? అడుగుతున్నాడు పేతుర్ని. 3 ఎందుకు అడిగాడో తెలుసా? 3 అడిగింది పేతుర్ని స్థిరపరచడానికి. ఎందుకంటే అంతకుముందు పేతురు అన్నాడు, వీళ్ళెవ్వరూ నిన్ను ఎరుగనంటారేమో కానీ చావనైనా చస్తాను కానీ నేను మాత్రం నిన్ను ఎరుగాను అని అనను ప్రభు అన్నాడు. జస్ట్ అలా గడిచిందో లేదు ముమ్మారు అన్నాడు, నువ్వెవరో నాకు తెలియదని.
ఎందుకు మూడు సార్లు అని అడిగాడు? నువ్వు ఇచ్చిన మాట మీద బాప్తిస్మును ఇచ్చావే మాట, సంఘంలో ఇస్తున్నావే మాట, నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఇస్తున్నావే, దేవునితో వడంపడిక, ప్రభువాణి కొరకు జీవిస్తానే. ఇలా గేటు దాటి బయటకు వచ్చేసరికి ఏమవుతుందయ్యా నీకు? అందుకే స్థిరముగా అడుగుతున్నాడు. మూడు సార్లు కాదు 300 సార్లు అయినా అడుగుతాడు ఆయన, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? చర్చి వరకే నన్ను ప్రేమిస్తున్నావా? సంఘం వరకే నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ఆరాధన కార్యక్రమం వరకే నన్ను ప్రేమిస్తున్నావా? లేదు. నువ్వు ఇంటికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా, నువ్వెక్కడ తిరిగినా, ఎప్పుడు నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు? ఎస్ మై లార్డ్, నిన్నే నేను ప్రేమిస్తున్నాను. నీకన్నా నాకెవ్వరూ లేరయ్యా, నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదయ్యా. నా పిల్లల కన్నా, నా బంధువుల కన్నా, నా భార్య కన్నా, నా భర్త కన్నా, నా స్నేహితుల కన్నా, నా ఉద్యోగం కన్నా, నా పరువు కన్నా, నా పేరు ప్రత్యేకుల కన్నా, నా కులము కన్నా, అన్నిటికన్నా నువ్వే ఎక్కువ ప్రభువా. నీకంటే నాకెవ్వరు ఇష్టంగా లేదు. పేతురు నోట ఆ మాట దీటుగా వచ్చింది. సరిపోయాడు పేతురు. మరి నువ్వు నేను, మరి నువ్వు నేను నటిస్తున్నాం కదా ఆయన దగ్గర. కాపురంలో నటిస్తే ఏమవుతుందో తెలుసా? నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. ప్రేమ మధ్య నటిస్తే ఏమవుతుందో తెలుసా? నీ ప్రేమ నువ్వే నరికేస్తున్నావు. దేవుడి దగ్గర నటిస్తే ఏమవుతుందో తెలుసా? నరకాన్ని కోరుండి పిలుచుకుంటున్నావు. ఒక మహాభక్తుడు అన్నాడు, కృపట, కృప కోసం చెప్పాడు కదా అన్న, కృప పాతాళంలోకి వెళ్ళిపోతున్నంత వరకు, పాతాళ లోకపు గుమ్మం వరకు బతిమలాడుతుంటుందంటే కృప. ప్లీజ్ మారు, వచ్చే ఆయన దగ్గరికి రా, ఆయన కొరకు బ్రతుకు. పాతాల లోకపు కుంభం వరకు కృప మనం బతి ఉన్నాడుదట. కృప పని చేయనిది ఎక్కడో తెలుసా? పాతాలలో. దేవుని కృపకి ఎక్కడ స్థానం లేదో తెలుసా? నరకంలో. యేసు రక్తం కూడా ఎక్కడ పనిచేయదో తెలుసా? నరకంలో. ఈ 3 రోజులు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీ గ్రామాన్ని బాగు చేయవలసిన బాధ్యత నీదే. ముందు నువ్వు బాగుపడు. నీ కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత నీదే. ముందు నువ్వు చక్కదిద్దుకో. దేవుడు నేరుగా అడుగుతున్నాడు, నీ చెడు వ్యసనాలన్నీ వదిలే, వాటికన్నా నీకు నేను రమ్యంగా కనిపిస్తున్నానా? వాటికన్నా నేను సుందరముగా నీకు కనిపిస్తున్నానా? వస్తువుల కన్నా, వ్యక్తుల కన్నా, వాటికన్నా అపరంజిని పోలిన వాడిగా నీ కనబడుతున్నానా లేదా అని అడుగుతున్నాడు. అవును తండ్రి, నీకన్నా సుందరమైన దృశ్యం నాకెక్కడుందన్న ధైర్యం మనలో నుంచి రావాలి. నీకన్నా అందమైనది నాకేముంది ప్రభువా? ఏమీ లేదు అనగలవా? కీర్తనకారుడు అంటున్నాడు, 18వ కీర్తన మొదటి వచనం, 18వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కీడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నాకు ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవా నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. భక్తుడు పులకించిపోయి అంటున్నాడు, దావీదు భక్తుడు పులకించిపోయి అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎక్కడుండి మాట్లాడుతున్నాడు తెలుసు ఈ మాట? కోటలో ఉండి మాట్లాడట్లేదు ఈ మాట, లగ్జరీ లైఫ్లో ఉండి మాట్లాడట్లేదు ఈ మాట. సౌలు తరుముతున్నాడు నేరుగా, బాణములు పట్టుకుని, కత్తి పట్టుకుని దావీదును చంపుతానని. అరణ్యంలో ఒట్టి కాళ్ళుతో నడిచిపోతూ, ఆ భయంకరమైన నేల మీద నడిచిపోతూ అంటున్నాడు, నాకు సౌకర్యం లేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నేను చెమట తడిచిపోతున్నాను, నాకు సరైన వసతులు లేవు, నీవు నాకు సంబంధం లేదు అంట్లా. అవేమి అని ఎలుగెత్తి మాట్లాడకుండా అంటున్నాడు, యెహోవా నన్ను శత్రువు తరుగుతున్నా, నాకు ఆరోగ్యం లేకపోయినా, నాకు సౌకర్యవంతమైన జీవితం లేకపోయినా,
ఈ అరణ్యపు పాలైపోయినా, నా జీవితం నా రాజరికం నాకు దూరం అయిపోయినా, నేను అంటాను ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నామండి? రాయితీలు పెడుతున్నాం, రాయితీలు. దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నాం? మనం ఎలా ఎలాంటి వారమో తెలుసా? అరే నువ్వు నాకు ఈ పని చేసావు అనుకో, నీ పని నేను చేస్తాను అంటాం. అంటే అక్కడ ఏంటి, అక్కడ కూడా బిజినెస్సే. దేవుని కూడా మనం ఎలా సెట్ చేసా అంటే, ప్రభువా నా చదువులో నువ్వు సహకరిస్తే నేను నిన్ను మహిమపరుస్తాను. ప్రభువా నాకు వివాహం అవట్లా 30 ఏళ్ళు వచ్చేసాయి, నువ్వు నాకు మంచి అమ్మాయిని చూస్తే నిన్ను మహిమపరుస్తాను. ప్రభువా నా కుటుంబంలో ఉన్న రోగాలు, ప్రభువా నాకున్న రోగాలు, నాకున్న కష్టాలు, నా ఆస్తిపాతులు, నాకు అన్నీ నువ్వు కలిసి వచ్చేలా చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. అది తప్పు. మనం ఎలా మాట్లాడాలో తెలుసా? ప్రభువా నాకు అనారోగ్యం ఉన్నా నిన్నే ప్రేమిస్తానయ్యా. ప్రభువా నాకు ఆస్తు లేక చివరికి తినడానికి కూడు లేకపోయి నాకు గూడు లేకపోయినా నేను అంటాను ప్రభువా నేనే నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు ప్రతికూల పరిస్థితుల్లోనూ నువ్వే కావాలి, అనుకూల పరిస్థితుల్లోనూ నువ్వే కావాలి. ఈ లవర్ ఎవరో తెలుసా? యోబు. ఈ ప్రేయస్ ఎవరో తెలుసా? యోబు. ఆయన అలానే ప్రేమించాడు. ఆయన అలానే అన్నాడు, ఇదిగో నేను ఎప్పుడు శుద్ధి చేస్తానో తెలుసా? బాగున్నప్పుడే కాదు, నాకు బాగుపోయినా ఆయన అక్కడ నాకు రమ్యమైన వాడే అన్నాడు. ఇలా అడుగుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు సరిపోయాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. ఈరోజు సంఘంలో, సమాజంలో, నడి బజార్లో మనల్ని అందరిని అడుగుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు? ఆయన అడిగేది ఏంటో తెలుసా? నీ ఆస్తి ఆయన పొత్తు, నువ్వు ఇచ్చే తలనీలాలు ఆయన పొత్తు, నువ్వు ఇచ్చే వస్తువులు ఆయన కొద్దు. ఆయన అడిగేది ఒకటే ఒకటి, నీ నుండి నాకు కావలసినది లవ్, ప్రేమ. నీ హృదయంలో నాకు ఇస్తాను, అదే నాకు కావాలి, అది నాకు ఇవ్వగలవా, అది నాకు ఇవ్వగలవా అని అడుగుతున్నాడు. ప్రేమికుల మధ్యకి, ప్రియురాల మధ్యకి, ప్రియుడి మధ్యకి ఎవరన్నా వచ్చారనుకుంటే సహించలేరు, భరించలేరు. వారి మధ్య నుంటే వారికి సౌఖ్యం ఉండదు. ఒకరోజు అదే జరిగింది. దేవుడు ప్రియుడైతే ఆ ప్రియుడికి ప్రేయస్ ఉంది భూమి మీద. ఆ ప్రేయస్ పేరు అబ్రహాం. అబ్రహాం అంటే చాలా లవ్ దేవుడికి. దేవుడన్నా అబ్రహాముకి చాలా ఇది ప్రేమ. ఆయన ఎంత ప్రేమిస్తాడు తెలుసా దేవుణ్ణి? నిండు వృద్ధాప్యంలో దేవుడు లంచ్కొస్తే, దేవుని సన్నిధి లంచ్కొస్తే, సరాసరి ఆయనకి 300 మంది దాసులు ఉంటారు. వాళ్ళెవ్వరిని వెళ్ళమండండి కొవ్వుని దూడను తేయడానికి. ఆ దూడను పట్టుకోవడానికి ఎవరు పరిగెడతాడో తెలుసా? అబ్రహామే పరిగెడతాడు. ఎందుకు? నా దేవుడికి నేనే పట్టుకొని నేనే పట్టించాలి. ఇందులో ఎవరు చేయగలకూడదు. ముసలుడికి బాగా ప్రేమ ఎక్కువ. అబ్రహాముకి చాలా ప్రేమ దేవుడు అంటే. ఎంత ప్రేమ చూడండి. ఆ వృద్ధాప్యంలో లేక దూడ వెనక పరిగెడుతుందంటే మాటలా? మరల ఎవరిని పిలుస్తారు తెలుసా? శర్మ, ఎవరున్నారు పిలువు అక్కడ పనివారు, పిలిచి వాళ్ళని వంట చేయమని చెప్పు. అండు, శర్మ నువ్వే వంట చేయాలి, నీ చేత్తోనే రోటీలు చేయాలి, నీ చేత్తోనే వడ్డించాలి. ఎందుకంటే మన ఇంటికి దేవుడు వచ్చాడు. మనమే వడ్డించాలి, మనమే ప్రేమించాలి. ఈ ప్రేమలో ఎవ్వరూ పాత్ర ఉండకూడదు. ఇది లవ్. ఇంతగా కమిట్ అయిపోయారండి ఇద్దరు. అలాంటి టైంలో ఒక బుడతడు వచ్చాడు మధ్యలోకి. అతడి పేరు ఐజాక్. ఇస్సాకు కొంచెం ప్రేమ డిఫరెంట్ అవుతుంది అక్కడ. ప్రియుడు ఊరుకోడు కదా, హలో నిన్నే అబ్రహాం సర్జీ అన్నాడు. విషయం ఏంటో చెప్పనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఏం అనుమానం లేదు ప్రభువా, నేనే ప్రేమిస్తున్నాను నిన్నే, ఇంకెవరు ఉంటారు నాకు. సరే సరే బాగుంది, కానీ కొంచెం లవ్ను ప్రూవ్ చేసుకుంటావా అని అడిగాడు. రుజువా ప్రభువా? ఎస్, రుజువు చేయగలవా? చేస్తాను ప్రభువా. ఈ మధ్య నీ యాటిట్యూడ్ నేను గమనిస్తున్నాను అబ్రహాం.
నీ భార్య యాటిట్యూడ్ నేను గమనిస్తున్నాను, నీ యాటిట్యూడ్ నేను గమనిస్తున్నాను. ఈ మధ్య మీరు ఊరకే నిద్రలో కూడా ఎవరి పేరు జపిస్తున్నారనుకుంటా, ఎవరిది? మై సన్ ఐజక్, నా కుమారుడైన ఇస్సాకు, నా కుమారుడైన ఇస్సాకు. ఇస్సాకు ఎదుగుతుంటే ఇస్సాకుకి ఆనందం ఉందో లేదో కానీ ఎవరికి ఆనందం ఉందో తెలుసా? అబ్రహాముకి. ఎందుకు? వాడిన భవిష్యత్తు. తల్లి వృద్ధాప్యులు ఉన్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఇస్సాకు చేసే చిన్న చిన్న చిలిపి చేష్టలకి, వారికున్న ఒకే ఒక్క కోరిక, వారికున్న ఒకే ఒక్క ఆశ, దానికి రూపం ఏంటంటే ఇస్సాకు అని చెబుతారండి ఆ వృద్ధులు ఇద్దరు. అలాంటి టైంలో మధ్యలోకి వచ్చాడు. హలో అని పిలిచాడు. ఎవరిని? ఇద్దరిని. అందులో ఒకరితో మాత్రం నేరుగా మాట్లాడుతున్నాడు. అబ్రహాం, ప్రభువా, విషయం అడుగుతానయ్యా, నేరుగా చెప్పు. నేను ఎట్టి వాడినో నీకు తెలుసా? తెలిసినట్టుగానే ఉంది చూపుల్లో మాట. ఓహోల్లో భావం. అబ్రహాం అనగానే అంటున్నాడు, చిత్తం ప్రభువా, నీ ఇష్టమే నా ఇష్టం. ప్రియురాలు ప్రియుడు మాట్లాడుకుంటారు తెలుసా, ఏమిటి ఇది మీకు నచ్చదు కదండి, ఏమ్మా ఇది నీకు నచ్చదు కదా అంటే, మీకు నచ్చింది కదా, నాకు నచ్చుద్ది. అబ్బో ఇది ఎలా ఉంటుంది చూడండి లాంగ్వేజ్. అబ్రహాం కూడా ఏమన్నాడు తెలుసా, నీ ఇష్టమే నా ఇష్టం. నాకు ఇష్టం లేకపోతే నీ ఇష్టమైతే అది నాకు ఇష్టమే ప్రభువా. వెరీ నైస్. అయితే నిన్న ఒక విషయం అడుగుతాను, నేను బాగా లవ్ చేస్తున్నావు అనుకుంటా అన్నాడు. అవును ప్రభువా, నువ్వు వెరీ నెరిగినది మొదలుకొని నాగిటి మీద చెయ్యేసానే అప్పటి నుండి ఎప్పుడు నేను వెనకకు తిరిగి చూడలేదు ప్రభువా. తెలుసు అబ్రహాం, స్మాల్ టెస్ట్ అని చెప్పలా అంటున్నాడు. ఆయన పదజాలం, ఆయన ఉటంకించే విధానం చూడండి. గుండె తరుక్కుపోతే అక్కడ అబ్రహాం కాదు ఉంటా, నువ్వు నేను. అక్కడ ఉన్నది ఇస్సాకు కాదు, నీ గుండెల్లో ఎవరున్నారో వారున్నారు. ఆ సీన్లో ఉన్నది ఎవరో తెలుసా, నువ్వు నేను. అక్కడ ఉన్న బలి పశువు, బలిపీఠం ఎక్కడానికి సిద్ధమవుతున్న జీవి ఎవరో తెలుసా, నీకు ఇష్టమైనది. రండి ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా? అబ్రహామును పరిశోధించిన గ్రంథకర్త అంటున్నాడు. ఎట్లా పరిశీలించాడంటే, ఎట్లా పరిశోధించాడంటే, ఆయన అబ్రహామా అని పిలువగా, చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఆ మాట చదివేసుకున్నాం కాబట్టి ఏం తెలీదు. నీకు విషయం చెప్పనా, నేను బాగా గాఢంగా ప్రేమించేవారు రేపటి నుండి నీతో మాట్లాడరు, నీ ముఖం చూడరు, రేపు నుంచి కనబడరు అన్నారనుకుంటే అది ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో. మాట్లాడకపోతేనే ముఖం బెక్కమొహం అయిపోద్ది మనకి. కనబడరంటేనే ఇంకా లేదు మన జీవితం అనుకుంటాం. పోనీ కనబడకపోయిన ఏదో దిక్కును ఉన్నారు కదా, మనం ప్రేమించేవారు ఎక్కడో బ్రతుకున్నారులే అన్నది ఒక ఊహ. కానీ దేవుడు ఎక్కడో ఇస్సాకును వదిలొచ్చేమంటలా, మరి సరాసరి బలిపేట నువ్వే ఎక్కించా. నీకు ఒక ప్లేస్ చెప్తాను అబ్రహాం, మనం మీట్ అయ్యే ప్లేస్. అదేంటో తెలుసా? పార్కు కాదు, బీచ్ కాదు, మరి ఈ మధ్య కాలంలో కొత్త కట్టారే అది కాదు, మరి ఏది ప్రభువా? మనం మీట్ అయ్యే ప్లేస్ ఏంటో తెలుసా? పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. అవునా? లవ్ లాంగ్వేజ్ ఇదంతా. ఎక్కడ కలుస్తామో తెలుసు మనమంతా, మన ఇద్దరం ఎక్కడ ప్రభువా? నువ్వు నా కొరకు గిఫ్ట్ దేవాలే మర్చిపోకు అన్నాడు. ఏంటి ప్రభువా గిఫ్ట్? నీ కొడుకు. ఆ రోజు ఆ వృద్ధుడైన అబ్రహాముకి ఎలా ఉండుండాలి ఒకసారి ఊహించుకోండి. విశ్వాసులకు తండ్రి అయిపోయిన అబ్రహాము 100 ఏండ్ల వయసు దాటినా దేవుడు పేతురుని అడిగిన ప్రశ్న అడుగుతున్నాడు. అబ్రహాము, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరున్నారు ప్రభువా? చూడు ఒకసారి ఎవరున్నారు. ఇస్సాకు ప్రభువా, ఇస్సాకు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా నన్ను? అవునన్నాడు. అవును ప్రభువా, ఇస్సాకు కన్నా నిన్ను నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. అబ్రహాం, వీరందరికంటే ఎవరున్నారు?
నిన్ను నమ్మి అందాల సుగుణాల సంపన్న రాశి నీ భార్య పక్కనుంది, ఆవిడికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను. ఎస్ మై లార్డ్, నిన్నే నేను ప్రేమిస్తాను. నీకు కొడుకు లాంటి వాడు ఒకడు ఉన్నాడే నీ పక్కన, నమ్మకమైన దాసుడు, వాడి పేరు ఎలియాసు. వారికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎస్ ప్రభా. వీటన్నిటికన్నా, ఈ ఆస్తి కన్నా, ఈ వస్తువుల కన్నా, వీటన్నిటికన్నా అంటున్నాను ప్రభా, నీవంటేనే ఇష్టమయ్యా. ఇంకేంటి లేంటు గిఫ్ట్ పెట్టుకుని బయలుదేరిపు అన్నాడు. వచ్చేశారు, నువ్వే చంపేయాలి అన్నాడు, బలిపీఠం ఎక్కిచ్చే అన్నాడు. మీరు అక్కడ ఒక విషయం సూక్ష్మంగా ఉంది గమనించండి. అబ్రహాము గుండెల్లో గూడు కట్టుకున్నాడు ఎవరు? ఇసాకు. అబ్రహాము ప్రేమ పొడి ఎవరి మీద ఉందో తెలుసా? దేవుడే అన్నాడు కదా, హృదయాలు ఎరిగిన దేవుడు అన్నాడు. నీవు ప్రేమిస్తున్నా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు. అంటే అబ్రహాము ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? నీ కొడుకుని, నీ కుమారుణ్ణి. బాగా లవ్ చేస్తున్నావు కదా, నేను అంటున్నాను ఆ లవ్ నాకు ఇచ్చే అన్నట్టు. ఏం కావాలట? నువ్వు ప్రేమిస్తున్నవే ఆ ఇంపార్టెంట్ లవ్, మోస్ట్ ఇంపార్టెంట్ లవ్. దేవుడు అడిగాడే పేతుర్ని, పూర్వం నుంచి భక్తులందరినీ అడుగుతున్నది అదే, ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నది అదే. నువ్వు సాకును ప్రేమిస్తున్నావే, ఆ ప్రేమ నాకు కావాలి, ఇచ్చేస్తావా అని అడిగాడు. నేను తిరగకుండా గుండెల్లో బాధను దిగముంగుకొని అన్నాడు. ధీరుడుగా, మగధీరుడుగా అన్నాడు, ఇచ్చేస్తాను ప్రభు. ఎవ్వరికీ చెప్పను. లవ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఉంటాయి సీక్రెట్స్. ఈ లవ్ కూడా వాళ్ళిద్దరి మధ్య సీక్రెట్, భార్యకు కూడా చెప్పలేదండి, అది సీక్రెట్. ఎవరికి చెప్పలేదు, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య. ఎవరికి చెప్పను, ఎందుకంటే నీవు నాకు పర్సనల్, నేను నీకు పర్సనల్. మూడో వ్యక్తి వాళ్ళు ఎవరు మన మధ్యలో ఉంటారు. వచ్చాడు దేవుడు అంటున్నాడు, ఇసాకను లవ్ చేస్తున్నావు కదూ, ఈ మధ్య ఎందుకు నీ ప్రేమను రుజువు చేయమని కోరాలనిపించిందయ్యా? ఇచ్చే నా గిఫ్ట్ అన్నాడు. చెయ్యి పైకి ఎత్తాడు, కత్తి ఎత్తాడు పైకి. స్టాప్ అబ్రహాం అన్నాడు, దీనంగా ఆశ్చర్యంగా చూస్తున్నట్టు. చాలు, ఆ లవ్ నాకు ఇచ్చేసావు, నీ గుండెల్లో నీ కొడుకుని చంపేశావే, చాలు. దేవుడు అన్నాడు, క్రొత్త నిబంధనలు కూడా అన్నాడు. ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త. అబ్రహాముని మైండ్లో పెట్టుకోండి, మన అందరి మైండ్లో ఇది జీవితాంతం గుర్తుండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఈ మాట యేసుక్రీస్తు వచ్చాక చెప్పాడు అనుకుంటున్నారా? నో 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 నో, పాత నిబంధన దగ్గర నుండి, ఆదాము దగ్గర నుండి అడుగుతున్నది ఇదే. మనుషులందరినీ నేరుగా అడుగుతున్నది ఇదే, నాకంటే ఎక్కువగా నీ కొడుకుని ప్రేమిస్తున్నావా? నాకంటే ఎక్కువగా నీ తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లల్ని, ప్రియురాల్ని, ప్రియుణ్ణి, ఎవరిని? సమాధానం చెప్పు, వీళ్ళెవరు ఎక్కువ కాదు ప్రభు. అయితే ఇచ్చేస్తావా? బలిపీఠం ఎక్కిస్తావా అడుగుతున్నాడు. ఈరోజు ధైర్యం ఉంటే ఇంటికి వెళ్ళి చెప్పు మోకాలు లేసి, ఎస్ మై లార్డ్, బలిపీఠానికి నా బహుమానం, నా ప్రేమ సిద్ధం. పాత నిబంధన దగ్గర నుండి క్రొత్త నిబంధన వరకు, పేతురు వరకు, అందరిని, నిన్ను నన్ను అందరిని అడుగుతున్నాడు. వీటన్నిటికంటే, వీరందరికంటే, నీ చుట్టూ ఉన్న ప్రేమించి వీటన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమించగలవా? మనకు అంత లేదని మనకు తెలుసు. అందుకే మనకు స్వల్పంగా ఒకటి అడుగుతున్నాను దేవుని పక్షాన, నువ్వు కొడుకునేమి ఇచ్చేవద్దు, కానీ నీ గుండెల్లో తిష్ట వేసుకున్నాయే కోరికలు, వాటిని బలిపీఠం ఎక్కించు. నీ గుండెల్లో నిన్ను పట్టి పీడిస్తున్నాయే కోరికలు, కొడుకొద్దు, నీ గుండెల్లో ఉన్నాయే కోరికలు, వాటిని బలిపీఠం ఎక్కించు. ప్రభువా, నీకన్నా ఈ తుచ్చమైన కోరికలు నాకు ఎక్కువ కాదు ప్రభువా, బలే చేస్తాను, నా ఆశలన్నీ వద్దు ప్రభువా, ఎందుకంటే అది నీకిష్టం లేదు కనుక. కోరికలు ఆయన కొరకు చంపగలవా? నీ హృదయంలో ఉన్న చీకటిని బలిపీఠం ఎక్కించగలవా? నిన్ను పాడు చేసే చెడు ఆశ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయగలవా? రా, ఈరోజు బలిపీఠం ఎక్కడానికి సిద్ధం కావు. ఆయన అడిగేది ఒకే ఒక్కటి, డూ యూ లవ్ మీ?
టెల్ మీ యువర్ ఆన్సర్ అంటాడు దేవుడు. చెప్పో అడుగుతున్నాడు నేరుగా. చెప్పగలవా? ఆ ధైర్యం అంటే చెప్పు. ఈ రోజు నుంచి మాటిస్తున్నాను ప్రభువా, నా కోరికలను నన్ను పట్టి పీడించి నీకు నాకు దూరం చేస్తున్న ఈ మధ్యలో ఉన్నవన్నిటినీ ఈ రోజే నేను బల్లిపీట ఎక్కిస్తాను, చంపేస్తాను ప్రభువా. కలలోనూ నీవే, ఇలలోనూ నీవే ప్రభువా. నీకన్నా నాకు ఎక్కువ ఎవ్వరు లేరు. అబ్రహాము ప్రేమించాడు, ఇసాకులో ఉన్న ఆ కొద్ది ప్రేమను కూడా వాళ్ళిద్దరి మధ్యలోకి ఇసాకు వచ్చాడు. దేవుడు అన్నాడు, అది కూడా నాకే కావాలయ్యా అన్నాడు. గొడవలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ప్రేమికుల మధ్య. చిన్న చిన్న విషయాలే, దేవుడు కూడా చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా చూస్తాడు. నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ఆయన ప్రేమించాలంటే అని అడిగితే మొండి ప్రశ్న, నేను ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు గనక. నేను ఎందుకు ఆయన ప్రేమించాలి అంటే ఈరోజు ఇలా కూర్చోవడానికి నీకు నాకు అర్హత లేదు అన్న చెప్పాడు కదా మొదట ప్రసంగంలో. ఈరోజు మనిద్దరం కూర్చోవడానికి అర్హత లేదు. ఎప్పటికీ మనం కూర్చున్నామంటే కృప, ప్రేమ, త్యాగం. మన కొరకు ఆయన బలైపోయాడు, ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు, నా ప్రాణానికి విలువ మీ నుండి నేను అడుగుతున్నది, అయినా సరిపోదు అడుగుతున్నాను, కృతజ్ఞత కలిగి నన్ను ప్రేమించగలరా అని. ప్రేమిస్తే ఎలా ఉంటుంది తెలుసా? అమ్మా ఇంకెప్పుడు నువ్వు పాపం మరలా చేయకు అన్నాడు. ఎవరిని? వ్యభిచారం చేసిన స్త్రీని. ఇంకెప్పుడు పాపం చేయకండి. మరలా పాపం చేసిందని ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకు? కృతజ్ఞత. మనం ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తు ఏంటో తెలుసా? లోబడతాం. మనం ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తు ఏంటో తెలుసా? వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మనం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి అనడానికి గుర్తు ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటను మనం వింటాం, పాటిస్తాం. పేతుడు ఎంత ప్రేమించాడో తెలుసా? ప్రభు కొరకు తలక్రిందులుగా సిలువేయించుకున్నాడండి తెలుసా. మాట నిలిపోలేదు ఇంటికైనా, మాట నిలిపోలేదు. ఆయన మాట చెప్పేసి వెళ్ళిపోలేదు. మనం బాప్తిస్మలో మాటిచ్చే మర్చిపోయాం. ఏమన్నాం? ప్రభువా ఇక నా యందు జీవించేవాడు నీవు తప్ప నేను కాదమ్మా. ఏమైంది ఆ వడంబడిక? ఏమైంది ఆ మాట? ఏం చేసావమ్మా? పేతురు అన్న మాటకి కట్టుబడ్డాడు, చావు కూడా వెనకాడకుండా అన్నాడు, నీ కొరకు నేను చావడానికి సిద్ధం. నా ప్రభుని ఈ విధముగా సిలివేశారు, నాకు ఆ విధముగా చనిపోవడానికి కూడా నాకు అర్హత లేదు. నన్ను తలక్రిందులుగా సిలివేయండి రిక్వెస్ట్ పెట్టుకున్నాడని హిస్టరీ చెబుతుంది. చూసారు? వీరందరికన్నా లిస్టులో తోమ ఉన్నాడు. ఆయనకి సైంటిఫిక్ విట్నెస్లు కావాలి. నమ్మిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా సన్యాసనాలు చేస్తున్న మద్రాసుకు వచ్చి దేవుని కొరకు ఏమయ్యాడో తెలుసా? త్రిశూలం చేత పొడవ పట్టడం. పొడవ పడిన తర్వాత కూడా అన్నాడు, ప్రభువా వీరిని క్షమించు. ఏంటిది లవ్? ప్రేమ. పేతురు ఏమయ్యాడు? తలక్రిందులుగా సిలువు వేయబడుతున్నప్పుడు వీరేం చేస్తున్నాడు ఎరుగుడు అన్నాడు. ఈ భావజలం అంతా ఎక్కడిది? ఈ ప్రేమ అంతా ఎక్కడిది? ప్రియుని యొక్క త్యాగాన్ని గుర్తెరిగారు. వాళ్ళు అన్నారు, మేము చావకుండా ఆయన కొరకు సుఖంగా బ్రతకలేమన్నారు. అర్థమైనడికి ఎలా ఉంటుందో తెలుసా? వాడికి నిద్ర పట్టదండి. ఆ ప్రభువు కొరకు చెబుతూనే ఉంటాడు, చెబుతూనే ఉంటాడు. వాడికి వెనకుందో ఏమి ఉందో లేదో ఏమి పట్టించుకోడు. వాడికి దేని మీద ఇష్టం ఉండదు. వాడికి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం, వాడికి అర్థమైన వాడికి ఒకే ఒక్క లక్ష్యం, నేను బ్రతుకున్న కాలంలో నా ప్రియుని యొక్క ప్రేమకు అనేక మంది పరిచయం కావాలి. అందుకే పరిగెడుతుంటారు అర్థమైన వారు. అర్థం కాని మనలాంటి వాళ్ళే ముప్పూట్ల తినేసి సభకు వచ్చి కునికిలేస్తుంటాం మనం. అర్థం కాని మనలాంటి వారిమే ఇదిగో ఇంకా ఇలా తీమాకున్నాం. ఇది నా క్రైస్తవ్యం ఈ ఊర్లో ఉన్నది. ఈ స్వల్ప సంఖ్య క్రైస్తవ్యం ఎందుకు ఇలా ఉండిపోయింది? నీ ప్రియుని కొరకు నువ్వు మాట్లాడలేదు కదా. నీ ప్రియురాలు అయిన నువ్వు, ప్రియురాలు అయిన నువ్వు నీ ప్రియుడి కొరకు మాట్లాడలేవు. అందుకే ఆ ప్రేమను పొందుకోలేకపోతున్నారు అనేక మంది. దేవుడు అడుగుతున్నాడు నేరుగా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మరొక మంచి మాట చూడండి, ముగించుకుందాం. మరొక మంచి మాట, కీర్తన 77వ కీర్తన 25వ వచనం. 77వ కీర్తన 25వ వచనం, క్షమించండి, 73వ కీర్తన 25వ వచనం.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. భక్తుడు పులకించిపోయి అంటున్న మాట ఎంత రమ్యంగా ఉందో చూడండి. ఆకాశమందు నీవు నాకుండగా నాకెవ్వరం అవసరం లేదయ్యా. ఇంకా అంటున్నాడు పరితంపించిపోయి, ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. బంగారం వద్దంటాడు, ఎలీసా అట్లానే అన్నాడు. ఆస్తులు వద్దంటాడు, కోరికలు వద్దంటాడు. ఎందుకు? ఆయన నాకుండగా ఇక ఏది నాకు చక్కగా కనిపించదు అంటాడు. మరలా చదువుతాడు అన్నమాట, ఆకాశమందు నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కర్లేదు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము స్వాస్యమునై ఉన్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. ఈ శరీరం నలిగిపోతున్నా, నాకు అనారోగ్యం వచ్చినా, నేను ఏమైపోయానా, చివరికి చావే నా కళ్ళ ముందుకు వచ్చి నన్ను పలకరించిన నేను అంటాను, ఆయన నా హృదయంలో ఉంటే చాలు. నాకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలా, ఆయన నాలో ఉంటే చాలు. ఈ శ్రేష్టమైన ప్రేమ నీలో ఉందా? ఈ శ్రేష్టమైన ప్రేమ ఆయన అడుగుతున్నాడు, ఇవ్వగలవా? ఇది మీకు అర్థం కాలేదనుకోండి, మీరు క్రైస్తవులుగా పిలువబడుతూ క్రైస్తవులు కానివారు అన్నమాట. అది సంగతి. పేరు క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఈ కొలమానం ఎవరికైతే రాలేదో, ఈ కొలమానాన్ని ఎవరైతే తలలోనికి ఎక్కించుకోలేదో, ప్రభు అంటాడు వారు నాకు శిష్యుడు కాడు అని. మరొక మంచి మాట చూడండి, ముగించుకుందాం. చివరికి ఒక పాట చూసి ముగించుకుందాం. 116వ కీర్తన మొదటి రెండు వచనాలు. 116వ కీర్తన మొదటి రెండు వచనాలు. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు సెవియొగ్గను, కావున నా జీవితకాలమంతా నేను ఆయనకు మరపెట్టదును, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నను, పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉన్నను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యెహోవా అని చెబుతూ ఆయన అంటాడు, ఆయన నా మొర వింటున్నాడు అంటాడు. ఆయన ఎలాంటి పరిస్థితులు అడుగుతున్నాడు తెలుసా? ఇదిగో శ్రమ బాధ చివరకే పాతాళంలో ఉన్న కష్టాలు ఎలా ఉంటాయో అలాంటి కష్టాలే నన్ను పలకరించిన, అలాంటి టైంలో నేను మొరపెట్టిన నా మొర వెంటనే వింటాడు ఆయన. అలా ప్రేమించాలండి మనం. మనం పిలుస్తున్నాం పట్టించుకోవట్లేదు అనుకోండి దేవుడు, బహుశా నీ లవ్ నచ్చలేదు. చాలామంది ప్రార్థనకి రిజల్ట్ రాదు. ఎందుకు? నువ్వు నటిస్తున్నావు ఆయన దగ్గర. నువ్వు వెంటనే ఆయన ముందు మోకాలు వేసి, నీ మోకాలు ఈ నేలను తాకిన వెంటనే నీ స్వరం పరలోకాన్ని తాగుతుందంటే, పరలోకంలో సింహాసనం మీద ఉన్న దేవుడు ఒక్కసారిగా చెవియొగ్గి నీ మాట వింటున్నాడంటే అది లవ్, అది ప్రేమ. చెప్పినంత కాలం ఎవరికి అర్థమవుతుంది? ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. మన లోకానికి ఎలా ఉంటుందో తెలిసి ఇలా మాట్లాడుతుంటే వింతగా విడ్డూరంగా ఉంటాం. వాడికి ఎలా ఉంటుందో తెలిసి వెర్రిగా అనిపిస్తుంది. ఎందుకంటే నశించిపోయేవారు వారు. కానీ రక్షింపబడిన వాడికి ఎలా ఉంటుందో తెలుసా? ఆ ప్రేమే వేరు. ఒక్కసారి ఈ ప్రేమ చూడండి, మరవలేరు ఆయన్ని, మర్చిపోలేరు ఆయన్ని, వదలలేరు ఆయన్ని. మరవడానికి ఆయన మనుష్యుడు కాడు, దేవుడు. ఆయనను గూర్చి గుర్తెరిగిన వారు ఎలా పాడుకున్నారో ఆ దృశ్యం ఏంటి ఒక్కసారి చూడండి. ముగించుకుందాం. యోహాను పత్రిక ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
మొదటి యోహాన పత్రిక 4:16 నుండి మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుని ప్రేమస్వరూపు అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఏంటి ప్రేమ? త్యాగం. ఏంటి ప్రేమ? ప్రత్యేకత. ఏంటి ప్రేమ? నీలో ఆయన కోరుకునే సంథింగ్ స్పెషల్. దాని యందు నువ్వు నిలిచి ఉంటే, ఆ ప్రేమ యందు నిలిచి ఉంటే, అదే గుర్తు నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నవాడు. ఇంకా తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టి వారిమై ఉన్నాము. తీర్పు దినమున జరగబోయే దాన్ని చూసి నువ్వు దేవుని ప్రేమించకూడదట. మరి ఆయన ప్రేమను చూసి నువ్వు ప్రేమించాలట. భయపడి భక్తి చేసేవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఆయన ఉన్నంత వరకే భయపడి భక్తి చేస్తాం, కానీ ప్రేమించేవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఆయన ఎదుటి లేకపోయినా ప్రేమిస్తాం. ప్రేమలున్న శ్రేష్టత. ప్రేమలో భయం ఉండదు, ఎందుకంటే ప్రేమ ఎంత మరణము కంటే బలమైనది. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. మన భక్తి దేవుడు ఏదో నరకంలో చేస్తాడని రాకూడదు. మనం ఎలా రావాలో తెలుసా? దేవుని దగ్గరికి. ఆయన ప్రాణం పెట్టాడే, ఆయన ప్రేమిస్తున్నాడే, అతని కుమారుడు దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నారే, దినమెల్లా చేతులు చాచి మనం పిలుస్తున్నాడే. ఆ ప్రేమను చూసి మనం రావాలి. ఆ ప్రేమ కలిగి ఉంటే మనకేముండదట? భయం ఉండదు. ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన నాతో ప్రేమలో ఉన్నప్పుడు తీర్పు ఎవరి మధ్యలో నన్ను ఏదో చేయడానికి. ఇంకా ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నావు. నువ్వు ఏదో అనేసుకోకు అంటున్నాడు దేవుడు యోహాన్ ద్వారా. నువ్వెందుకు ప్రేమించాలి తెలుసా? మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు తెలుసా? మనల్ని చూసే సమయానికి మనం అస్సలు బాగాలేదండి. ఎవరైనా బాగున్నా లవ్ చేస్తారా, బాగాలేని లవ్ చేస్తారా చెప్పండి? బాగున్న వాళ్ళు లవ్ చేస్తారు. ఎందుకు? వాడికి అందం నచ్చింది కనుక లవ్ చేస్తారు. ప్రభువు మనం చూసే సమయానికి మనం ఎలా ఉన్నాం తెలుసా? మాచిపోయి మురుకుతో నీచంగా తల చెదిరిపోయి దౌర్భాగ్యపు జీవితంతో పాపం అనేక సార్లు మన మీద కాటేసి సాతాను చేత శరపబడి నీచంగా ఉన్న ప్రభు వచ్చి ఆయన అన్నాడు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అన్నాడు. మరి ఏం చేస్తా ప్రభువా? వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని కడిగి తన ఎదుట ఆయన నిలబెట్టుకుని అన్నాడు, నీవు ఇప్పుడు నన్ను ప్రేమించు అన్నాడు. ఇప్పుడు నన్ను నువ్వు ప్రేమించు. నేను నిన్ను ప్రేమించి ఆ పాపం నుంచి కడిగి బయట పెట్టానే, ఇప్పుడు నన్ను ప్రేమించు. మనం ఏదో ప్రేమించేస్తున్నామని ఫీల్ అవ్వకండి. మనల్ని ఆయన ప్రేమించాడు కనుక ఇంకా జీవించున్నాం, అది సంగతి. ఇంకా కిందకి, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవుని ప్రేమ అంటే కేవలం దేవుని ప్రేమించడమే కాదు, నీ చుట్టూ ఉన్న సహోదరుని కూడా ప్రేమించాలి. కానీ సంఘంలో వాయిస్ ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు ఉంటే నేను రానండి సంఘానికి, ఆవిడుంటే నేను రాను, వీడుంటే నేను రాను, వాళ్ళుంటే నేను రాను. వాడు పరలోకంలో ఉంటాడు, రావా చెప్పు. ఆవిడ పరలోకానికి వెళ్తుంది, నువ్వు రావా? ఆవిడున్న దగ్గర నేను ఉన్నట్టును, వాడుంటే నేను ఉండనట్టును. అది తన అది నటన. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి మరొక రుజువు ఏంటో తెలుసా? ఆయన పిల్లల మిగిలిన వారిని కూడా నువ్వు ప్రేమించాలి. వీళ్ళుంటే నేనుండండి, వాళ్ళని అక్కడ నాకు నచ్చట్లేదని అనకూడదు. ప్రభు ఎలాంటి వాడు తెలుసా? ఆయన దేశింపబడే బదులు దూషించలేదు, ద్వేషించలేదు. ఎందుకంటే అదే ప్రేమ. మనం కూడా ఎలా ఉండాలంటే, మనం దూషింపబడతాం, దూషింపబడతాం, మనం పక్కనే ఉంటారు, మనల్ని అర్థం చేసుకుంటారు, అయినా మనం నిందిస్తారు, అయినా మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. అలా కాదండి, నేను దేవుడిని మాత్రమే ప్రేమిస్తానంటే దేవుడు అన్నాడు, నువ్వు పెద్ద అబద్ధికుడివి అన్నాడు.
తాను చూసిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ఎట్లు ప్రేమింపలేడు. ఏమంటున్నాడు చూసారా? తన కనబడుతున్న సహోదరుని ప్రేమించడు కానీ అంటాడు నేను దేవుని ప్రేమిస్తాను. సంఘంలో లాంగ్వేజ్లు ఎలా ఉంటాయి తెలుసా? ఇదిగో వారు మనకు నచ్చరండి, వాళ్ళ టీం వేరు మన టీం వేరు, వాళ్ళ బ్యాచ్ వేరు మన బ్యాచ్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరు, వాళ్ళ కుటుంబం వేరు మన కుటుంబం వేరు, మనది ఒక గుంపు వాళ్ళది ఒక గుంపు. దేవుడు అన్నాడు మీ ఇద్దరికి ఒక ప్లేస్ ఉంది, అది నరకం అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అక్కడుంటే నువ్వు రానంటున్నావు కదా, వాళ్ళ అన్న దగ్గరికి నువ్వు వెళ్ళిపో అంటాడు. రెండు గుంపులు ఏకం వాళ్ళే. త్వరలో మాట్లాడబోతున్నాం క్రైస్తవ్యంలో కూడా కులగజ్జి ఇది ఉండకూడదు. హిస్టారికల్ ఎవిడెన్స్తో ఈ కులం ఎలా కట్టుకుందో, క్రైస్తవ్యాన్ని ఎలా పాడు చేస్తుందో త్వరలో మాట్లాడబోతున్నాం. వీలైతే వినండి అందరూ. నీ బంధువుల్ని, నీ కులస్తుల్ని, నీకు సంబంధించిన వారిని కాదు సంఘంలో ప్రేమించడం. అందరినీ ప్రేమించాలి, అందరూ నీ సహోదరులు. మా సంఘం కొరకు నేను గర్వంగా చెబుతాను, ఏమన్నా తెలుసా? మా సంఘంలో ఒక బ్యాచ్ ఉండరు, అన్ని రకాలు ఉంటాయి. క్యాస్ట్ అన్నది మీరు అంటారే, అవన్నీ అన్నీ కలిసి ఉంటాయి. మమ్మల్ని చాలామంది అడుగుతారు, చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసు, అర్జున్ రాజు మీ బ్రదరా అని అడుగుతారు. ఎస్ మా బ్రదర్ అనే చెప్తాను. అలా ఉంది వాళ్ళకి తెలియట్లా డౌటు. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఎదుటి వాడికి ఎవరు అన్నదమ్ములో తెలియకూడదు, ఎవరు బంధువులో తెలియ, అది సంఘం. అలా కలిసి ఉండాలి. అలా స్థానికంగా మీ సంఘం కలిసి ఉండి చూడండి, మీ సహోదరి ఐక్యతను కలిపి చూపించండి. దేవుడు మీ ప్రేమలో నుండి కల్పిస్తాడు. మీరు ఏదో నోరిపి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ బంధమే ఈ ఊరికి సువార్త అయిపోతుంది. మీ సంఘం ఎంతోమంది పాపులైన వారు మారి మీ సంఘంలో నూతన అభివృద్ధిని సంతరించుకుంటుంది. దేవుని ప్రేమ మొదట మీకు అర్థమవ్వాలి. ఆ ప్రేమను పక్కవాడికి పంచడం నేర్చుకోండి. ఆ ప్రేమ వాతావరణాన్ని సంఘంలోకి దించండి. ఆ తర్వాత చూడండి, దేవుడు మీ మధ్య మీతోనే ఆయన ఉంటాడు. అవచన కంటిన్యూ చేయడంలో దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరును కూడా ప్రేమింపవలను అని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. నిన్ను తిట్టేవారిని నువ్వు ఏమన్నా తెలుసా? గాడ్ బ్లెస్ యురా నాన్న అన్నారు. మళ్ళీ బాగా తిడుతుంటారు తెలుసా? వెరీ గుడ్ దీవించుగాక అన్నారు. మళ్ళీ దేశించేవారిని ఏమన్నా తెలుసా? దేవుడు వారికి తోడయుండుగాక, దేవుడు వారిని క్షమించుగాక. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని ప్రభువా నువ్వు క్షమించు, వారు మాకు మిత్రుల ఇండులాగా మేము ప్రేమించేలాగా మాకు మంచి మనసునివ్వని ప్రార్థన చేయాలి. ఇది లవ్, దిస్ ఇస్ గాడ్స్ లవ్. ఈ ప్రేమలో మీరు ఉండండి, ఈ ప్రేమను పంచండి. ప్రపంచం ఓరకే మారిపోతుంది. మార్చడానికి ప్రయత్నం చేయండి. ప్రశ్న మరలా విడిచి వెళ్ళిపోతున్నాను. దేవుడు అందరిని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆన్సర్ ఇంటికి వెళ్ళి మోకాలేసి చెప్పు, ఎస్ మై లార్డ్ ఐ లవ్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, గొప్ప సంగతులు వినిపించారు తండ్రి. సంఘం మధ్య, సహోదరుల మధ్య తండ్రి, మరి ముఖ్యంగా మా హృదయంలో మీరిట్టి స్థానాన్ని కోరుతున్నారో. ముఖాముఖిగా మాతో మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. మీ ప్రేమ ముందు మా ప్రేమ ఎట్టిది తండ్రి? వినలేనిది, నిలబడలేనిది. అయినను మమ్మల్ని ప్రేమించి తండ్రి, సమాజానికి ఒక ప్రేమ సంకేతంగా మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. తండ్రి, సరళత కలిగి ఆలోచించే మనసును అందరికీ అనుగ్రహింపచేయండి. సువార్త అనగానే కేవలం ప్రకటన మాత్రమే కాదని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగం కలిగి, మరి ముఖ్యంగా మొదటి స్థానం మీకే ఇస్తూ, ఆ తగిన సమాధానపు జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. తండ్రి, యోహాను వలె, తోమా వలె, పేతురు వలె, యాకోబు వలె, అపోస్తులుల వలె, పౌలు వలె తీవ్ర స్థాయికి మేము ఎదిగి మీ కొరకు ప్రాణాలు ఇచ్చేంత భక్తిని మా జీవితాల్లో తెచ్చుకొని నిలబడడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ మాటలను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్న వారందరితో మీరు మాట్లాడాలని నమ్ముతున్నాను. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకుని పోకుండా వారి ప్రేమ పరిపూర్ణత అంతా మీకు అంకితం చేయడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరొక చిన్న విషయం తండ్రి, ఈ సభను ఎట్టి స్వార్థం లేకుండా కేవలం
ఈ ప్రాంతాన్ని కాపాడి ప్రేమ సఖ్యత కలిగి సత్యం బోధించాలని ప్రేమ కలిగి మీ పిల్లలు చేసిన చిన్న యాగం తండ్రి, ఇది పరలోకమందు ఈ కష్టం భద్రం చేయబడిందని గుర్తిరిగి ఎవరు మెప్పును కోరుకునేవారుగా కాకుండా, ఎవరు మన్నను కోరుకునేవారుగా కాకుండా, ఎవరిని దేశించేవారుగా కాకుండా, ఈ పనిని బట్టి గర్వించేవారుగా కాకుండా తండ్రి ప్రేమ కలిగి జీవించడానికి ఈ బృందాన్ని కాపాడండి, వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబాలలో ప్రేమ అన్యోన్య సహవాసాన్ని కలగజేయండి తండ్రి. ఆ కుటుంబాలు అనేక కుటుంబాలకి మాదిరికరమైన కుటుంబాలుగా నిలబెట్టండి. స్థానికంగా ఉన్న సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, ఆ సంఘాలను దీవించండి తండ్రి, వారి శ్వాస జీవితాన్ని పెంపొందింపజేయండి, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి, తనకి సరళత కలిగిన జ్ఞానమును అనుగ్రహించండి, వారి సంఘాన్ని అభివృద్ధిపరచండి, వారి ప్రయాణాల్లో మీ తోడును అనుగ్రహించండి. మమ్మల్ని శత్రువుగా ఎవరైతే భావిస్తున్నారో వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మరలా తిరిగి వారి వారి ప్రయాణాల్లో బయలుదేరుతుండగా మీ కృపను మీ కాపుదలను మా అందరికీ వారికి అనుగ్రహిస్తారని కోరుతూ మీ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.